వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్లో కటారి శ్రీనివాసరావు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే పార్థసారథి గారు, మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డిబేట్లో ఉన్నారు. మరి కాసేపట్లో చందు సామసరావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి అండ్ రఘురామ్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనతో జాయిన్ అవబోతున్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా సంక్షేమ అభివృద్ధి బడ్జెట్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇది పేదవర్గాలకి, రైతాంగానికి ఆలంబనగా ఉండే బడ్జెట్. ఇది వచ్చే రోజులంతా ఇక రైతాంగానికి, పేదవర్గాలకి స్వర్ణయుగం అని చెప్పే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపిస్తోంది. ఇక్కడ 86 లక్షల మంది రైతుల కోసం అన్నదాత సుఖీభవ, 50 లక్షల మంది సుమారుగా పైబడే ఇంకా పెన్షనర్ల కోసం పెన్షన్లు పెంచడం, 5 లక్షల మంది నిరుద్యోగులకి 1000 రూపాయల నిరుద్యోగ బుద్ధిని 2000కు పెంచడం, అలాగే లక్షల సంఖ్యలో ఉన్న మహిళలకి పసుపు కుంకుమ పేరుతో 10,000 రూపాయలను వాళ్ళకి ఇవ్వడం, వీటన్నిటితో పాటు రుణమాఫీకి సంబంధించిన చివరి 2 వాయిదాలను ఈ నెలాఖరులోగా ఆ 2 వాయిదాలను కూడా రైతుల అకౌంట్లో వేయడం, ఇలా మొత్తంగా ఒకేసారి పెద్ద పెద్ద మొత్తాలని దాదాపు ప్రతి కుటుంబానికి అందజేయడం ద్వారా ఎన్నికల ముందు పెద్ద పండగే చేస్తోంది, డబ్బుల పండగ రాష్ట్ర ప్రభుత్వం. ఇది దీని ద్వారా ఓట్లు భారీ ఎత్తున దండుకోవాలనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా కనబడుతోంది. ఇది ఎంతవరకు ఇదవుతోంది, అలాగే ఈ బడ్జెట్ మీద అసలు ఓవరాల్గా పీపుల్, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, రాజకీయ పార్టీలు రకరకాల విమర్శలు చేసిన, ఓకే ఈ టాపిక్లో వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ ఇది ఉంది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు శ్రవణ్ గారు ఒక నోటీస్ ఇచ్చారు, సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారి పైన. ఆయన ఇటీవల ఇక్కడికి వచ్చినప్పుడు, విజయవాడ వచ్చిన పర్యటనలో బీజేపీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి శాసనసభలో ప్రవర్తించిన తీరు చూస్తే సీఎంకి పిచ్చి పీక్స్కి చేరినట్టుగా ఉంది, అలాగే అసెంబ్లీ రౌడీలా ప్రవర్తించారు అనే కామెంట్స్ మీద ఆయన సభా హక్కుల నోటీస్ ఇచ్చారు, ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. దీని మీద శ్రవణ్, ఎమ్మెల్యే శ్రవణ్ గారు లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెంకటకృష్ణ గారు. శ్రవణ్ గారు, ఇందులో మీకు సభా హక్కుల ఉల్లంఘన ఎందుకు కనిపించింది? ఇది సభలో జరిగిన అంశం, సభలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన అంశం, అది కూడా బీజేపీ ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసిన సందర్భంలో ఆ బీజేపీని మోడీ గారు రాష్ట్రానికి ఏదో విపరీతంగా సహాయం చేసేసారు, అసలు మీరే దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారని మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారికి ఒక సామాన్య మానవుడిలాగా కొద్దిగా ఆవేశం వచ్చి గట్టిగా మీరు అలా మాట్లాడకూడదని మాట్లాడిన సందర్భంలో ఆయన బయట నుంచి పిచ్చి ముదిరిందని ఇట్లాంటి కామెంట్స్ చేయడం అనేది ఒక సభలో జరిగిన అంశాన్ని బయట ట్వీట్ ఎలా చేస్తున్నారు, దానికి సంబంధించి ఆ ట్వీట్ కూడా కించపరిచేలాగా మాట్లాడుతా ఉన్నారు. అసెంబ్లీలో ప్రవర్తన గురించి 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, నిన్న కాక మొన్న రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్ గారికి ఏం తెలుసు? అందుకనే సభా హక్కులు ఉల్లంఘించి బయట అతను ఇష్టం వచ్చినట్టు ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది మేము భావించాం. అంటే సభలో జరిగిన దాని మీద ఆయన ట్వీట్ చేయడాన్ని మీరు తప్పుగా భావిస్తున్నారు, కానీ సభలో జరిగిన దాంట్లో కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆ ఎమ్మెల్యేలను పరుషంగా మాట్లాడారు, అసలు ఎమ్మెల్యే పదవికి మీరు అన్ఫిట్ అని కూడా అన్నారనేది బీజేపీ అభ్యంతరం, వాళ్ళని మాట్లాడనివ్వలేదు అనేది, ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడిని అన్ఫిట్ అని అనడం తప్పనేది వారి ఆరోపణ. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు అసెంబ్లీలోనే ఉన్నారు, వాళ్ళు అలా భావించలేదే, ఇతనికి ఏం సంబంధం? ఒక రాజ్యసభ సభ్యుడిగా ఆ మాత్రం ఒక స్పందించే అవకాశం లేదా ఆయనకి పార్టీ తరఫున? అంటే అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది అతనికి ఒక అలవాటు ఉంది, పిచ్చివాగుడు వాగుతాడు. అది కూడా సభ గురించి, సభలో జరిగిన అంశం గురించి బయట ఎలా మాట్లాడతాడు, మీరు ఏదన్నా ఉంటే సభలోనే తన ఎమ్మెల్యేలకి డైరెక్షన్ ఇచ్చుకోవాలి, నీకు ఏదన్నా అవసరం, నీకు ఏదన్నా అలా బాధ అయింది తెలియకుంటే. అయినా అతనికేది సంబంధం? అతను ఈ రాష్ట్రానికి చెందిన సభ్యుడు కూడా కాదు, మేబీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాడు అయి ఉంటాడు, కానీ ఆంధ్రప్రదేశ్ వాడు వెళ్ళి బతకడానికి పోయాడు, బతకడానికి పోయినట్టు మాట్లాడుకోవాలి. కానీ మరి మీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కూడా నిన్న జీవీఎల్కి దేహశుద్ధి తప్పదు అన్నారు, అంటే జీవీఎల్ ఏపీకి వస్తే కొట్టేస్తారా? బయట మాట్లాడిన అంశం, బయట జరిగిన అంశం, బయట మాట్లాడితే
ఆయన రాజ్యసభ సభ్యుడేనండి, ఆయన కూడా రాజ్యసభ అంటే ఏ రాష్ట్రం నుంచి? ఈయన ఇద్దరు బయట మాట్లాడుకున్నారు, ఇది సభలో జరిగిన అంశం మీద బీవీఆర్ స్పీచ్ చేశాడు. సో మీరు ఏమంటారు, ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఇట్లాడితే బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి కానీ ఈయనకేం సంబంధం అనేదా మీ భావన? అంతే కదండి, ఇప్పుడు ఎవరైతే కించపరచబడ్డారో వాళ్ళకి సంబంధించిన దాన్ని భావిస్తున్నాడు, ఇతను వాళ్ళు మాట్లాడాలి, ఈయనకేం సంబంధం? వాళ్ళు మాట్లాడడానికి భయపడుతున్నారేమో మీ మీ విషయంలో కానీ, లేకపోతే సభలో కానీ మాట్లాడడానికి భయపడుతున్నారేమో బీజేపీ ఎమ్మెల్యేలు. అంత మంది ఉన్నారు, ఇద్దరు ముగ్గురు చేసి కొట్టేస్తే. రాజు గారు, మాణిక్యాలరావు గారు, శ్రీనివాసరావు గారు ఉన్నారు సభలో. అదేమో వాళ్ళకి అంత ఏం లేదు, ఈయనకి కొద్దిగా భయం కాదు, ఆయనకి కొద్దిగా కొలుపు ఎక్కువైంది అందుకంటే. ఓకే, మీరు కూడా పదాలు గట్టిగానే జారుతున్నారు కదా. అది బయట ఏమైనా మాట్లాడతాం అండి, ప్రెస్ లో కానీ ఏమైనా మాట్లాడతాం, అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవర్తన మీద అతను అలా మాట్లాడు అంటే అతను ఉద్దేశించడం మాకు అర్థం కాదు. శ్రవణ్ గారు, అసెంబ్లీలో జరిగింది అది. శ్రవణ్ గారు, చట్టసభ అసెంబ్లీ అనేది చట్టసభ, దాంట్లో ఒక రకంగా మాట్లాడకూడదు అనేది ఎంత ఇదో. ఇప్పుడు నా డిబేట్ అయినా కూడా ప్రజాసభ ఇది, ఇందులో కూడా మరి అది కూడా ఉండకూడదు. అసెంబ్లీ రూల్స్ 159 ప్రకారం ఇచ్చాను, మీరు ఏ రూల్ ప్రకారం? మాకు రూల్స్ లేవులేండి, మాకు రూల్స్ లేవు, మాకు పీపుల్స్ ఏ రూల్స్. రైట్, అది మీ పీపుల్ రూల్స్ అయినా మీకు నచ్చినప్పుడు రూల్ అంటే అది సభకు ఒక రూల్స్ ఉన్నాయి కాబట్టి అది రూల్ ప్రకారం ఇచ్చాను. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. అలాగే, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రైట్, శ్రీనివాసరావు గారు, ఒకటి జీవీఎల్ నరసింహరావు గారు మాట్లాడిన మాటలు కొంచెం ఇబ్బందికరమే, అందులో డౌట్ ఏం లేదు. పిచ్చి పీక్స్కి చేరింది, లేకపోతే అసెంబ్లీ రౌడీ ఇలాంటివి మాట్లాడడం అనేది ఇబ్బందికరమే. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ, ఆ ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవ్వాలి. వాళ్ళు ఏమీ బయటకు వచ్చి రెస్పాండ్ అయింది కూడా లేదు. జీవీఎల్ మొదటి నుంచి కొంచెం అగ్రెసివ్గా ఉంటున్నారు ఏపీ రాజకీయాలు, పర్టికులర్గా టీడీపీ విషయంలో. దీని మీద వీళ్ళు నోటీస్ ఇచ్చారు, సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అనే పేరుతో. సో దీన్ని మనం ఎలా చూడాలి, ఇది జీవీఎల్ వర్సెస్ టీడీపీ అనుకోవాలా, బీజేపీ వర్సెస్ టీడీపీ అనుకోవాలా? అట్లా కాదు వెంకటేష్ గారు, మీరే చెప్తా ఉన్నారు, ఆయన ఏమో రాజ్యసభ సభ్యుడు, అవును, దేశం మొత్తంలో పెద్దల సభది. ఆ సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న మనిషి, ఒక జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మనిషి వాడాల్సిన భాష ఇవాళ ఈ ఒక్క సందర్భం కాదు. అసలు ఎలాంటి భాష మాట్లాడుతున్నారు రాష్ట్రానికి సంబంధించి అన్నది రాష్ట్ర ప్రజలంతా చూస్తా ఉన్నారు. అలాగే ఇందాక మీరు తెలుగుదేశం వైపు నుంచి కూడా బుద్ధా వెంకన్న గారు కావచ్చు, లేదంటే అసలు రాజకీయాలకు సంబంధం లేని ప్లానింగ్ కమిషనర్ కుటుంబరావు గారు కావచ్చు, లేదా మిగతా నాయకులు కావచ్చు, అంటే జీవీఎల్ గారితో కొట్లాటకి సంబంధించి నేను చెప్పేది, అసలు పూర్తిగా ఇప్పుడు ఇందాక శ్రవణ్ గారు చెప్తా ఉన్నారు కానీ సభలో ఒక రకంగా బయట మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇంకా మాట్లాడతాం అనే ధోరణి కూడా ఏమాత్రం సబబు కాదండి. ఇది మనం ప్రైవేట్గా మన మిత్రులతోటో ఆప్తులతోటో మాట్లాడుకునే భాష అయితే అయి ఉండొచ్చు, కానీ కొంతమందికి పబ్లిక్ స్పీకింగ్ లో జనం ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు సభలో అయినా సభ బయట అని మీరు చెప్పారు, ఇది ప్రజా దర్బార్, మీ ఛానల్లో చర్చ అంటే ప్రజలు చూస్తారు, మన నాయకులకి ఒక స్థాయి ఉందని చెప్పి ఆశిస్తారు. విడిగా చిల్లర భాష ఎవరు మాట్లాడుకున్నా నిర్ద్వందంగా మనం ఖండించాల్సినటువంటి పరిస్థితి. గౌరవం, ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు జీవీఎల్ గారు అగ్రెసివ్ అంటే, దేనిలో అగ్రెసివ్ అంటే విషయాల్ని ప్రస్తావించడంలో విషయ పరిజ్ఞానంతో నిలదీయటం అగ్రెసివ్ కాదు ఆయన. ఆయన ఈ భాషలో అగ్రెసివ్ అని చెప్పి పేరు తెచ్చుకోవడం నిజంగా దురదృష్టకరం. అవును, ఒక రాజ్యసభ సభ్యులు సమాచారం ఏం కావాలంటే అది ఢిల్లీలో నిజంగా భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఏంటి అంత సమాచారం సమగ్రంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాస్తవాల ఆధారంగా నిలదీస్తే సంతోషం. వాస్తవాల ఆధారంగా సమాచారంతో కాకుండా కేవలం భాషతో నిలదీద్దామని ఆయన అనుకోవటం కానీ, ఆయనకి ధీటుగా ఇంకా అంతకంటే ఎక్కువగా అవసరమైతే మాట్లాడటం కానీ నిజంగా దురదృష్టకరం, బాధాకరం. అలాగే హౌస్ లో మీరు చెప్తా ఉన్నారు బీజేపీ తరఫున 4 ఎమ్మెల్యేలు ఉన్నట్టున్నారు, ఆ 4 కూడా ఇందాక వారే చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు 40 అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, మరి ఆయన రౌద్ర రూపం దాల్చినప్పుడు ఆయన కన్నెర్ర చేసి మాట్లాడుతున్నప్పుడు కొత్తగా మొట్టమొదటిసారి విష్ణుకుమార్ రాజు గారు మిగతా వాళ్ళు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినాడు, ఎంత సమాచారం ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎదురుగా కూర్చొని కొంచెం గట్టిగా నిలదీసి మాట్లాడటం కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఇబ్బంది లేకపోవచ్చు కానీ కాస్త కొంతమందికి అయితే ఇబ్బందిగానే ఉంటుంది, మరి అడ్డగోలుగా మాట్లాడటం కూడా సాధ్యం కాదు. సరే, వాళ్ళు బయట ఎందుకు మాట్లాడలేదు మనకు తెలియదు, నిజంగా మరి బయటకు వచ్చి అయినా ఖండించడం కానీ మరొకటి కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు అనేది నేను చెప్పలేను, కానీ ఏదైనా సరే ఈ భాష మనుషులు మాట్లాడుకునే సాధారణ మనుషులు మాట్లాడుకునే భాష కన్నా దిగజారి
మాట్లాడే పరిస్థితి ఎవరు చేసినా కూడా నిర్ద్వందంగా మనం తప్పనే చెప్పాలి. రైట్. పాదసారథి గారు, ఈ జీవీఎల్ నరసింహారావు మీద సభా హక్కుల నోటీసు ఇవ్వడం అనేది సమంజసమేనా అనుకోవచ్చా? ఎందుకంటే ఒకటి వాస్తవం, జీవీఎల్ నరసింహారావు గారు రోజు ఒక ట్వీట్ చేస్తారు, ఆ ట్వీట్లో ఖచ్చితంగా పరుషమైన పదాలే ఉంటాయి. కబడతారంటారు, లేకపోతే మీ అంతు చూస్తామంటారు, అది అంటారు, ఇదే రకరకాలుగా ఉంటాయి. ఆయన ట్విట్టర్లో వాడే భాష చాలా గట్టిగా ఉంటుంది. కానీ ఈ విషయంలో పిచ్చి పీక్సు అసెంబ్లీ రౌడీ అనే దాన్ని వీళ్ళు సభలో మాట్లాడిన దాని మీద కరెక్ట్ కాదనేది వీళ్ళ ఇది. మీకేమనిపిస్తుంది, కరెక్టేనా, సమంజసమేనా? అంటే అసలు సభ అనేది అత్యంత గౌరవ స్థానం. అక్కడ మాట్లాడేదానికి మీరు బయట మాట్లాడకూడదు అంటే ఎట్లా అండి? అంటే అక్కడ ఇష్టం వచ్చేట్టు మాట్లాడచ్చా? మనం ఈ 5 సంవత్సరాల ప్రొసీడింగ్స్ చూస్తే ఎంత దిగజారిపోయి కొంతమంది సభ్యులు మాట్లాడుతున్నారో మనందరం కూడా చూసాం. తప్పకుండా మాట్లాడవచ్చు, అంటే రూల్స్ ఏమున్నాయో నాకు తెలియదు, కానీ మళ్ళీ రూల్స్కి వ్యతిరేకంగా మాట్లాడంటారో, కానీ ముందు అక్కడ వాళ్ళు కొంచెం వాళ్ళని వాళ్ళు కంట్రోల్ పెట్టుకుంటే మాట్లాడేవాళ్ళు, తర్వాత ఇవన్నీ కూడా ఆగుతాయి. ముఖ్యమంత్రి గారి స్థాయికి తగ్గట్టు మాట్లాడారని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరైనా భావిస్తున్నారా? అదేంటే వ్యక్తిగతంగా ఎవడబ్బ సొమ్ము అనే మాటల్ని కొత్త రాజకీయ నాయకుడు మాట్లాడంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఒక 40 ఏళ్ల అనుభవం ఉన్న 13-15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక వ్యక్తి మాట్లాడుతున్నారంటే దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అటువంటి ముఖ్యమంత్రి ఆ విధంగా పరుషంగా బెదిరింపుతో మాట్లాడతామంటే కొత్త శాసనసభ్యులు ఏ విధంగా రియాక్ట్ కాగలరు అక్కడ? సో అంతేకాదు, 5 సంవత్సరాల నుంచి ప్రొసీడింగ్స్ చూద్దాం మనం. ప్రొసీడింగ్స్లో ఎంత దిగజారి మాట్లాడుతున్నారో కొంచెం విలువలు. అసెంబ్లీ అనేది ఒక గౌరవప్రదమైన స్థాయి ఇన్స్టిట్యూషన్. అది అక్కడ మనందరం కూడా కంట్రోల్లో ఉండాలి అనే భావన ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. ముఖ్యంగా నాయకుడు, సభా నాయకుడు దాన్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ముందు తనకు తను కంట్రోల్లో ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను భావిస్తాను. రైట్. సాంబశివరావు గారు, ఇది మెల్లమెల్లగా ముదురుతోంది. ఇది నిజానికి కేంద్రంతో వివాదాలు ఉండొచ్చు, విభేదాలు ఉండొచ్చు, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు, వైసీపీకి టీడీపీకి ఉండొచ్చు, బీజేపీకి టీడీపీకి ఉండొచ్చు, ఎవరెవరికి మధ్య అయినా ఉండొచ్చు. కానీ ఈ రకమైన పరిస్థితి రావడం అనేది నిజానికి, మరి బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఆ రోజు? నిజంగానే ముఖ్యమంత్రి ఎస్ ఆగ్రహంగానే మాట్లాడారు, నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు అన్ఫిట్ అన్నారు, ఎవడబ్బు సొమ్ము ఇవ్వకపోవడానికి అన్నారు, అవి ఓకే. అది బీజేపీ ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్గా ఉన్నారో మాకు తెలియదు. కానీ ఆ బయట ఉన్న ఈయన కొత్తగా అది ఇలా మాట్లాడటం, ముఖ్యమంత్రిని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ చాలా తేలిగ్గా తీసిపడేయడం ఏం జీవీఎల్ గారికి ఏం కొత్త కాదు. దీని మీద మీకు నోటీస్ ఇవ్వడం అని అంటే ఇది పార్టీ నిర్ణయమా, లేకపోతే ఎమ్మెల్యే గారు సొంతంగా తీసుకున్న నిర్ణయమా? ముందుగా ఆ రోజు కాంటెక్స్ట్ చూద్దాం సార్. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే, మనకి విభజన చట్టంలో ఇచ్చినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి మన హక్కులు లేదా మనకి ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరు మీద చర్చ జరుగుతుంది. చర్చ జరుగుతున్నప్పుడు ఆయనకు అడ్డుపడాల్సిన అవసరం కానీ, ఆయన మాటకు అడ్డు రావాల్సిన అవసరం కానీ ఎవరికి లేదు. ఆయన చెప్పాల్సింది ఆయన అనుభవంలో ఆయనకి అనుకున్న అంశాలని ప్రజల దృష్టి ముందు ఉంచాలనుకున్నాడు, అసెంబ్లీ దృష్టిలో ఉంచాలనుకున్నాడు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు అడ్డు తగిలారు. అడ్డు తగిలినప్పుడు మీరు ఈ రాష్ట్రం వాళ్ళు అయ్యుండి మన రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్న హామీలు కూడా నెరవేరకపోతే, దాని మీద మీరు కేంద్రాన్ని నిలదీయటంలో నాకు సహకరించకపోగా ఇలా నా మాటకు అడ్డు రావడం అనేది తప్పు. అక్కడ స్టార్ట్ అయింది ఈ డిస్కషన్. అదే కదా సీక్వెన్స్. ఆ సీక్వెన్స్లో మాట్లాడుతూ వాళ్ళు ఇంకా అల్లరి చేస్తున్నారు కాబట్టి, మీరు అసలు ఇలా చేస్తే మీరు ఎమ్మెల్యేలకే అనర్హులు అవుతారు, మీరెలా ఎమ్మెల్యేలు అనేది ఆయన వాళ్ళకి ఒక సీనియర్గా ఉద్బోధించడే కానీ వాళ్ళని కించిపరిచే విధంగా ఏం మాట్లాడలేదు. అనేక సందర్భాలు మనం ఏమంటున్నాం ఇప్పుడు, ఒక ఎమ్మెల్యే ఇలా మాట్లాడాలి, ఒక ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడాలి, పబ్లిక్ స్పీచ్లు ఇలా ఉండాలి, అసెంబ్లీలో మనం కూడా మాట్లాడుకుంటున్నాం కదా. సరే, అలా అన్న తర్వాత వాళ్ళకి ఏదన్నా పర్సనల్గా ఇబ్బందిగా అనిపిస్తే లోపల మాట్లాడాలి, స్పీకర్ గారితో ప్రైవేట్గా మాట్లాడుకోవచ్చు, లేదా మీడియా పాయింట్లో మాట్లాడవచ్చు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. అంటే లోపల ఉన్న సభ్యులు దే టుక్ ఇట్ ఇన్ ద రైట్ స్పిరిట్. వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి సరే మనం కూడా జాగ్రత్తగా వినాలి, సీఎం గారు మాట కట్టు రాకూడదని సైలెంట్ అయిపోయారు, స్పీచ్ జరిగింది. ఇప్పుడు బయట ఉన్నటువంటి జీవీఎల్ గారు ఇదేదో పెద్ద విషయం అన్నట్టుగా ఆయన ఏం చేశాడు, పిచ్చి అది ఇదని మాట్లాడాడు. సింగులర్గా మాట్లాడుతున్నారు, అసెంబ్లీ రౌడీ అని మాట్లాడుతున్నారు. జీవీఎల్ గారు తెలుగువాడు అయ్యుండొచ్చేమో, అతనుకున్న ఒకే ఒక అర్హత ఈ రాష్ట్రంలో అదే,
తెలుగువాడు కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంగతులు మాట్లాడుతున్నాడు. ఆయన మన ఎంపీ కాదు, మన ప్రజలు ఎన్నుకోలేదు. నిజంగా మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధి కాదాయన. కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడేటప్పుడు ఇంకా ఆచితూచి మాట్లాడుకోవాలి. నాకు తెలుగు తెలుసు కదండి, ఒక సిక్కింలో ఉన్నతను కర్ణాటకలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతినిధి కాకపోయినా రాజ్యసభ సభ్యులకు ఉండే ఒక అంశం ఏంటంటే ఏముంటుంది, వాళ్ళు నేషనల్ లెవెల్లో ఏ ఇష్యూనైనా టేకప్ చేస్తారు. అది అది వెళ్ళి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏం జరిగిందో దాని మీద అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు లేదు కదా. అప్పుడే ఇష్యూస్, సో దే హావ్ బౌండరీస్, దే హావ్ బౌండరీస్ అండి. ఇప్పుడు రాష్ట్రపతి కాబట్టి మోరల్ బౌండరీస్ ఉంటాయి, నో లీగల్ బౌండరీస్ కూడా ఉంటాయి. రాష్ట్రపతి గారు కాబట్టి మీ ఇంట్లోకి మా ఇంట్లోకి రావడానికి లేదు లేదు కదా, మీ గురించి నా గురించి మాట్లాడడానికి లేదు కదా. దేర్ ఆర్ బౌండరీస్, అందరికీ హక్కులు ఉంటాయి, సభకు హక్కులు ఉంటాయి, ఎమ్మెల్యేలకు హక్కులు ఉంటాయి, రాజ్యసభ సభ్యుడికి హక్కులు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీ హక్కులు మీరు దుర్వినియోగం చేయడం కదా. మీరు సింగులర్గా మాట్లాడితే, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడున్న ప్రజలు, ఇంకొక ప్రజలు, ఇంకెవరైనా సరే ప్రజాస్వామ్యవాదులు మిమ్మల్ని విమర్శించరా? ఇప్పుడు మనం మాట్లాడేది ఏమో ఆయనకి ఆయన హక్కులకు భంగం అంటాడు, మరి ఆయన మాట్లాడేది మన హక్కులకు భంగం కదా. ఐ థింక్ జీవీఎల్ నరసింహారావు గారు మొదటి నుంచి కూడా మీరు యు ఆర్ సెటిలీ ఇంప్లాయింగ్, శ్రావణ్ గారు కూడా అదే చెప్పాడు, ఇది ఫస్ట్ టైం కాదు ఇది. ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడాల్సినంత సీనియర్ నాయకుడు కాదు, అంత అగ్రెసివ్గా మాట్లాడినంత విషయ పరిజ్ఞానము లేదు. ఆయన అంత అగ్రెసివ్గా మాట్లాడే కాలిపోవాలి, అసలు అంత కోపం ఉంటుంది లేదు కదా. అంటే ఏంటంటే ఇదంతా ఏంటంటే మేకపోతే గంభీర్యం, అదంతా డొల్ల. ఆయన ఎవరికి ప్రతినిధి కాదు, ఏ ఊరికి ప్రతినిధి కాదు, ఏ ఊరి విషయాలు ఆయన తెలియదు. ఎందుకు ఆయన రాజ్యసభ సభ్యుడయ్యాడో వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలియాలి. మోర్ దెన్ దట్, జీవీఎల్ గారు ఇలా సీనియర్ నాయకులను కూడా గమనించకుండా, సీఎం గారిని గమనించకుండా చంద్రబాబు ఏమనుకుంటున్నాడు, పిచ్చుకొక్క, అసెంబ్లీ రౌడీ. సరే, దాని విషయంలో మీరు నోటీస్ ఇచ్చారు, బాగానే ఉంది. పిచ్చి పీకే తిరగనివ్వము, దేహశుద్ధి తప్పదని మరి మీరు ఇవ్వడం, వార్నింగ్స్ ఇవ్వడం కూడా డెమోక్రటిక్గా కరెక్ట్ కాదు కదా. అలాంటి భాష ఎవరు వాడినా కరెక్ట్ కాదు, చేస్తాను. కానీ మీరు ఆయన రాజ్యసభలో నోటీస్ ఇస్తే, నన్ను ఎమ్మెల్సీ, ఏపీలో ఒక ఎమ్మెల్సీ వస్తే దేహశుద్ధి చేస్తానన్నాడు. ఆయన రాజ్యసభలో ఇచ్చుకోమనండి. అక్కడ ఇస్తే ఆయన సంగతులు మాట్లాడదాం, మిగతా సంగతులు మాట్లాడదాం, మనకేం భయం లేదు కదా. రైట్. ఇప్పుడు మీరు నన్ను తప్పు మాట అనేసారు, ఇంకోటి ఏదో అన్నారు. ఇప్పుడు నాకు నా హక్కులు భంగం కలిగింది నేను అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ మీరు నేను నా హక్కులకి భంగం కలిగింది నేను ఇస్తానంటే ఓలా ఈ ర్యాట్ రేస్లో కూర్చుందాం మనం పోనీ. అందుకని ప్రజలు, ప్రజల మనోభావాలను కూడా గౌరవించాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని మాట్లాడాలి. రైట్. రఘురామ్ గారు, జీవీఎల్ మీద అసెంబ్లీలో సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు, అది అడ్మిట్ చేస్తారు, ఎందుకు చేయరు? వాళ్ళ పార్టీ కాబట్టి అధికారంలో ఉన్నది, స్పీకర్ గారు కూడా అదే పార్టీ కాబట్టి సహజంగానే స్పీకర్లు అనుకూలంగా ఉంటారు, అలో చేస్తారనే ఒక చర్చ అయితే ఉంది. మరి దీని మీద బీజేపీ స్పందన ఏంటి, జీవీఎల్ గారు ఏమంటున్నారు? అది చెల్లదండి. అది ఎలా చెల్లుతుంది? ఒకటి ఎందుకు చెల్లదంటే, మా అసెంబ్లీ మా స్పీకర్ ఎందుకు చెల్లదండి? మాజీ మంత్రి పాడిగడ్ల మాణిక్యాలరావు గారు అయినా సరే చెల్లదు. అది అక్కడే ఏమంటారు దాన్ని, మేము నోటీస్ ఇద్దామని ముందు అనుకుని వెళ్తున్న టైంకి వాళ్ళు మేము ఇచ్చేది ఏందని చెప్పి వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు. అంతకన్నా ఏం లేదు, ఇది రాజకీయంగా దీన్ని వాడుకోవాలనే ఉద్దేశమే. రాజకీయంగా ఎలాంటి ప్రయోజనము వాళ్ళకైతే చేకూరదు. ఒకటి, ఇన్ని సంవత్సరం ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు కానీ, పైడిగొండల మాణిక్యాలరావు గారు కానీ, ఇందాక పారసాదిగా సగం విన్నాను నేను, ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ని మీరు అసలు రాష్ట్రంలో అందరినీ బెదిరిస్తారు. ఇవి ముఖ్యమంత్రి గారు ఇవాళ 5 కోట్ల మంది ప్రజలు కాస్త రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తారు, ఎక్స్పీరియన్స్డ్ విజన్ ఉన్నాయని చెప్పేసి అనుకుని పాపం ఈయనకి అధికారం కట్టబెట్టారు. మా వల్లే వచ్చింది అధికారం, దాంట్లో పవన్ కళ్యాణ్ బీజేపీ వల్లే ఆయన అధికారంకి వచ్చారు, లేకపోతే అది కూడా వచ్చేది విజన లేదు, గోంగూర ఉండేది కాదు ఆయనకి. సో ఈయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీ రఘు గోంగూర గోంగూర పార్లమెంటరీ లాంగ్వేజ్ రఘు వచ్చిన తర్వాత రఘు గారు మీరు ఆగండి, కాస్త కథ ఆపండి, ఆపండి రఘు, మీరందరికీ తోటి అలవాటు అయిపోయింది అవకాశం చెప్పడం. చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు గోంగూర లేదు, గాడిదగుడ్డు లేదు అంటాం కూడా పార్లమెంటరీ వ్యవహారాలైనా, పార్లమెంటరీ భాషనా?
మీరు ఒక విషయాన్ని గురించి చర్చిస్తూ మీరు ఎందుకు అపప్రం కాలేస్తారు మళ్ళీ అదేమి నేను అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు మరి ఏది అన్న అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే కాదు కదండి ఆ ఏది మీ లెక్కలో ఏది అన్న పార్లమెంటరీ మంచిగా విడిచేరని గోమరది జనాలకు మంచి బాగుంటది జీవిఎల్ మాట్లాడేది కాదు 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 మీరు ఈ రాష్ట్రం తరఫున పార్లమెంటరీ అంటారండి ఎందుకంటే తెలుగు వారి తరఫున మాట్లాడమని చెప్పారు ప్రసాదం అది తప్పండి అయితే ఇక్కడ తప్పండి పెద్దరికంగా మాట్లాడండి చర్చ అది ఒక ఆస్పెక్ట్ అయితే సభలో ఉన్న సభ్యులందరూ సభ్యులే సీనియారిటీ జూనియారిటీ అనేది గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం కోసం పనికొస్తుంది వాళ్ళు ప్రవర్తించాల్సిన తీరు కూడా ఒక ఒక ప్రాతిపదికే నో డౌట్ అయితే ఇక్కడ మీరేమంటున్నారు మా ఎమ్మెల్యేలు ఫస్ట్ టైమర్స్ అందరూ దాదాపుగా వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి వెళ్తుంటే ఇది ముందే తెలుసుకుని వీళ్ళు నోటీస్ ఇచ్చారు అని చెప్తున్నారు అది ఎవరు మరి మీరు చల్లదు అంటున్నారు మరి వాళ్ళు ఇస్తే ఎలా చల్లుతుంది చల్లదు ఒకవేళ ఇది చల్లకపోతే అది కూడా చల్లదు అది కూడా కాసేపు పక్కన పెడదాం సభలో హౌస్ లో ముఖ్యమంత్రి గారు బెదిరించారు అదే సార్ నేను అదే అక్కడికి వస్తున్నా సభలో ముఖ్యమంత్రి గారు బెదిరించారు సార్ నేను ఆ పాయింట్ కే వస్తున్నా ఆ పాయింట్ సభలో హీటెడ్ డిబేట్స్ జరిగినప్పుడు శాసనసభలో హీటెడ్ డిబేట్స్ జరిగినప్పుడు అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నా ఇంతకంటే ఇంకా హీటెడ్ డిబేట్స్ చూసాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎంత నానా రచ్చ అయింది దాని మీద నోటీసులు సస్పెన్షన్లు జరిగాయి కాకపోతే అంతకుముందు సభ తీసుకుంటే మనం రాజశేఖర రెడ్డి గారు ఈటెల రాజేందర్ విషయంలో చేసిన కామెంట్స్ కానీ ఆ మాట తీసేస్తే చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా రాజశేఖర రెడ్డి గారు అండ్ అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత భయంకరమైన కామెంట్స్ ఒకరి మీద ఒకరు విసురుకున్నారు సభలో జరిగేది సభకు పరిమితం బయట జీవీఎల్ గారు పిచ్ అని రౌడీ అని ఒక సీఎంని అనడం అనేది ఒక ఎంపీ అయి ఉండి మరి దీని విషయంలో మాత్రం కొంత జరుగుతుంది కదా నేను ఖచ్చితంగా జరుగుతుంది నేనేమంటా సార్ నేను ఖచ్చితంగా ఈ విషయంలో రాష్ట్రంలో ఇప్పుడు మనం కూడా ఆలోచించాలి ఏమని ప్రధానమంత్రిని గౌరవించే సంస్కారం తెలుగుదేశంలో లేదు ఇవాళ చూస్తున్నాం నిన్ననే జేసి దివాకర్ రెడ్డి గారు ఏమన్నారు ఆయన ఫ్యాక్షన్ లీడరు అన్నాడు ప్రధానమంత్రి ఫ్యాక్షన్ లీడర్లతో పోలుస్తున్నారు మీరు ఇవ్వండి నోటీస్ అది తప్ప అది కరెక్టా అండి మీరు నోటీస్ ఇవ్వండి మీరు కూడా ఇలా ఒకటే కాదు బుద్ధ వెంకన్న గారు ఇష్టం ఉమా గారు ఇలాగా చాలా మంది మీరు తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రధానమంత్రి గారిని టార్గెట్ చేసి మాట్లాడారు మీరు కన్నా లక్ష్మి టార్గెట్ చేసి మా సోము వీరాజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు నోటీస్ కాదండి వాళ్ళు ఇస్తున్నారు కదా నోటీస్ ప్రధానమంత్రి దివాకర్ రెడ్డి మీద మీరు నోటీస్ ఇవ్వండి కోర్టు మార్షల్ చేయొచ్చు కదా దేనికండి వాళ్ళకు ఉండాలి కదా మనకు ఉండాలి కదండి ఇప్పుడు ప్రధానమంత్రిని అనేటటువంటి వ్యవహారం చెప్పండి చెప్పండి అని వాళ్ళు అనుకోకర్లేదండి వాళ్ళ చొచ్చి పెట్టామండి ప్రధానమంత్రి తిట్టినప్పుడు ముఖ్యమంత్రి అదే అంటున్నా వాళ్ళ మీద మీరు నోటీసులు ఇవ్వచ్చు అంటున్నా వాళ్ళు మీరు అంటే ఐ మీన్ వైసీపీ కాదు బీజేపీ వాళ్ళు నోటీసులు ఇవ్వచ్చు ఇక్కడ సభలో జరిగిన దాని మీద ఒక చర్చ సభ బయట జరిగే వాటి మీద ఇంకొక రకమైన చర్చ సో తులసిరెడ్డి గారు ఇది ఎక్కడైనా సభలోనా బయట తులసిరెడ్డి గారు ఇక్కడ జీవీఎల్ గారు టీడీపీ నాయకులకు థ్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే రోగి కోరుకున్నది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఒకటే అని ఆయన కోరుకున్నది ఏమి ఉచిత ప్రచారం టీడీపీ నాయకులకు ఆయన ఉచిత ప్రచారం ఇస్తున్నారు రామ్ గోపాల్ వర్మ లాగానే ఆయనకు థ్యాంక్స్ చెప్పాలా ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ ఈ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ అనేది ఇది అనవసరం నా అభిప్రాయం అడే ఇటువంటి పదాలు గతంలో అనేక సందర్భాలు వాడిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఏమి ఒక పిచ్చి పీకనేడు ఒక అసెంబ్లీ రౌడీ ఆ పదాలతో పోలిస్తే అన్ని పార్టీల వాళ్ళు ఎన్నో ఉంటాయి ఏదో గడర్లో గాలి కొట్టుకుపోతుంటే గుండు సుదులు పట్టుకున్నట్టు దీని మీద సభా హక్కులు నోటీస్ ఇవ్వడం అని చెప్పేసి అనవసరము ఇది జీవీఎల్కి వచ్చేసి ఉచిత ప్రచారం చేయడమే తప్ప దీంట్లో టీడీపీ నాయకులు సాధించేది లేదు ఏం లేదు నా అభిప్రాయం రైట్ ఒక దెబ్బతో కొట్టేశారు సో జీవీఎల్ ఉచిత ప్రచారం కోసం చేసే కామెంట్స్ కాబట్టి ప్రజలు కూడా పట్టించుకోరా మరి చూడాలి ఇంకొక మాట కూడా చెప్పండి ప్రజల్లో
చీకొట్టేదాకా ఈ భాష విషయంలో ఏ నాయకులైనా ఏ పార్టీ నాయకులైనా చచ్చ ఇంత ఇంత అసహ్యమైన భాష ఈ నాయకులు మాట్లాడుతున్నారని జనం చాలా అసహించుకునేదాకా ఈ భాష మారే పరిస్థితి కనపడలేదు కృష్ణ గారు. దాదాపు ఒకటి కాదు తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఎవ్రీడే వీళ్ళని మించి వాళ్ళ సోషల్ మీడియాలో ఇంకా దారుణమైన భాష చదువుకున్న వాళ్ళు వాడుతున్న భాష వస్తే ఇంకా అసలు మనం ఎక్కడ ఉన్నాం అన్నటువంటి బాధ కలిగేటువంటి పరిస్థితి. సరే అది అంతే ఓపెన్ డొమైన్ సార్, ఓపెన్ డొమైన్ కాబట్టి కాదు సార్, ఓపెన్ డొమైన్ కాబట్టి వాళ్ళని ఎవరు నియంత్రించలేరు, వాళ్ళంతటా వాళ్ళకి దాని ఏమంటారు కొద్దో గొప్ప ఇంగిత జ్ఞానం లేకపోతే ఏ భాష వాడాలి ఏ భాష వాడకూడదు ఇలాంటివి అనేది కామెంట్స్ పెడతారు, మా మీద పెడతారు, మీ మీద పెడతారు, తులసిరెడ్డి గారి మీద పెడతారు, అందరి మీద పెడతానే ఉంటారు, యూట్యూబ్లో కూడా కామెంట్స్ పెడుతూనే ఉంటారు. వాళ్ళకి ఉచ్చనీచాలు ఏం తెలియదు, విమర్శించవచ్చు, విమర్శ వేరు బూతు వేరు, ఉచ్చనీచాలు లేకుండా మంచి చెడు లేకుండా పెడుతూనే ఉంటారు, వాళ్ళని మనుషులుగా కూడా ట్రీట్ చేయవసరం. కాకపోతే బాధ్యత గల వ్యక్తులు అయ్యుండి చట్టసభలో సభ్యులై ఉంటున్నారు. వెంకటేష్ గారు గతంలో ఈ భాష ఉందా చెప్పండి, అదే అంటున్నా మన నాయకులు చూసే ఈ యువత కూడా ఈ భాష నేర్చుకుంటున్నారు. నేను అదే లేదు, సభల్లో సభ్యులై ఉండి ప్రజాప్రతినిధులు. చంద్రబాబు గారు మాట్లాడితే తెలుగుదేశం నాయకులు అదే భాష, లేదా నరసింహరావు గారు మాట్లాడితే బీజేపీ నాయకులు అదే భాష, వాళ్ళ కేడర్ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు ఈ భాష విచ్చలవిడిగా పెంచుకుంటున్నాం, మొత్తం సమాజాన్ని 50 ఏళ్ళు వెనక్కి తీసుకుపోతున్నాం. అవును, ప్రకృతి మనిషికి మాత్రమే బుద్ధి ఇచ్చింది, మిగతా జంతువులకు ఏటికి ఇవ్వలా. ఆ మనుషులకి ఈ మనుషులు కూడా బుద్ధి అనే దాన్ని వదిలేసి జంతువుల్లో కలిసిపోతున్నారు ఇలాంటి భాష సోషల్ మీడియాలో కానీ వీటిలో కానీ వీటిని వాడి. సరే వాళ్ళ కల నేర్చుకుంటారేమో వదిలేద్దాం, లేదు అంటే వాళ్ళని ఆ జాతి కింద కట్టేసి మనమన్న మంచిగా ఉండే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక బడ్జెట్ విషయానికి వద్దాం. రైట్, ముందుగా తులసిరెడ్డి గారు ఈ బడ్జెట్ విషయం చూసినప్పుడు ఇది పేద వర్గాలకి రైతాంగానికి ఒక ఆలంబన ఈ బడ్జెట్ అనేది ప్రభుత్వం క్లెయిమ్ చేసుకుంటోంది. నిజానికి చూస్తే వెల్ఫేర్ బడ్జెట్గానే కనపడుతుంది మనకి. ఇది చూసినప్పుడు వారు చేసిన పథకాలు కానీ ప్రకటించిన పథకాలు కానీ చూస్తే వెల్ఫేర్ బడ్జెట్టు అనేది స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఎన్నికల ముందు వచ్చింది కాబట్టి ఎన్నికల బడ్జెట్ అంటారు, ఎన్నికల తాయిలాలే అంటారు. ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి, మీకున్న అవగాహన ఏంటి దీని మీద, ఈ బడ్జెట్ మీద? నా అవగాహన మేరకు దీనికి అస్సలు ప్రాముఖ్యతే లేదు, ప్రాధాన్యత లేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత మళ్ళా టీడీపీ అధికారంకి వచ్చినా, మేము వచ్చినా, వైకాపా వచ్చినా, జనసేన వచ్చినా, ఎవరు వచ్చినా మళ్ళా ఈ బడ్జెట్ వచ్చేసి మళ్ళీ మారుతుంది. ఇప్పుడే 2019-20 అయినాము, మళ్ళా 2019-20 మళ్ళా బడ్జెట్ వస్తుంది ఎన్నికల తర్వాత. కాబట్టి ఇది బడ్జెట్లో 3 రకాలు ఉంటాయి, 1 ఫుల్ బడ్జెట్, 2 ఇంటీరియం బడ్జెట్, 3 ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఈ 3 బడ్జెట్లో ఫుల్ బడ్జెట్ సంబంధించి మొత్తం 12 నెలలకు సంవత్సరానికి ఉంటుంది. రూపాయి రాక రూపాయి పోక మొత్తం దానికి ఎక్స్పెండిచర్కు ఆమోదము సంవత్సరానికి ఉంటుంది, అది ఫుల్ బడ్జెట్. ఇంటీరియం బడ్జెట్లో తాత్కాలిక బడ్జెట్లో ఇది కూడా 1 ఇయర్కు ఉంటుంది. రాక వచ్చేసేసి చూపిస్తారు సంవత్సరానికి, పోక చూపిస్తారు, కానీ ఆమోదం వచ్చేసి 3 నెలలకే చూపిస్తారు, అది ఇంటీరియం బడ్జెట్. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూపాయి రాక ఏముండదు, ఓన్లీ వచ్చేసి 3 నెలలకో 4 నెలలకో ఎక్స్పెండ్ సంబంధించినటువంటి చూపించేస్తారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చూపించింది ఇంటీరియం బడ్జెట్. ఇది మళ్ళా ఎన్నికల తర్వాత వచ్చేసి మొత్తం ఎవరు వచ్చినా మళ్ళీ ఈ బడ్జెట్ మారిపోతుంది. కాబట్టి దీనికి దాంట్లో ఉండే కేటాయింపులకు కానీ ఇంకోటి కానీ పెద్ద వ్యాలిడిటీ లేదని నా అభిప్రాయం. అసలు కేటాయింపులకి వ్యాల్యూ లేదంటారా మీరు? ఈ ఎన్నికల వరకు రేపు వచ్చేసి ఇదే టీడీపీ మనం ఇప్పటి వరకు ఒక చట్టసభ గురించి మాట్లాడుకున్నాం, చట్టసభలో భాష గురించి మాట్లాడుకున్నాం, ఇది చట్టసభలో ప్రవేశపెట్టిన ఆమోదించబడే బడ్జెట్ మీకు తెలుసు చట్టసభల గురించి. అలాంటిది చట్టసభలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్కి వ్యాలిడిటీ లేదు అని అనడం మరి అది ఏ రకమైన వ్యాలిడిటీనో అది కూడా కొంచెం డెఫినెట్ గా ఇదే ఈ ఎన్నికల తర్వాత వచ్చే గవర్నమెంట్ వచ్చేసి మళ్ళా ప్రవేశపెడుతుంటే అనేది తెలుస్తుంది కదా, అప్పుడు వచ్చేసి మరి మార్చకూడదు కదా, వచ్చే గవర్నమెంట్ ఏదైనా కానీ దీన్ని మార్చకూడదు కదా. కాబట్టి ఇది కేవలం వచ్చేసేసి ఎన్నికల వరకు ఒక టెంపరీ ఆ ఎక్స్పెండిచర్ కోసం పెట్టింది, ఎట్లా పెడుతున్నాం కాబట్టి మిగతా పెట్టేశారు అంతే తప్ప దీనికి ఏదో పెద్ద ప్రాముఖ్యత ఉంది అని నేను అనుకోవడం లేదు. రైట్, శ్రీనివాసరావు గారు దీనికి వ్యాలిడిటీ లేని బడ్జెట్ అనే కామెంట్తో మనం ఏకీభవించవచ్చు అనేది ఒకటి.
రెండోది ఎస్ డెఫినెట్గా ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి రాబోయే కాలానికి ఖర్చుల కోసం సభ అనుమతి కోసం పెట్టే బడ్జెట్. దాంతోపాటు కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. ఓట్ ఆన్ అకౌంట్లో ఈ సాంప్రదాయం లేదు. ఇంతకుముందు ఒకటి రెండు సందర్భాల్లో ఉన్నా అది సాంప్రదాయం కాదు యాక్చువల్గా. అయినా కూడా కొత్త పథకాలు అనౌన్స్ చేశారు. వాటిలో రైతులకి పేదవర్గాలకి కాస్త ఉపశమనం కాదు లాభం చేసే పథకాలే ప్రకటించారు. ఇప్పుడు వాటిని ఎవరు వ్యతిరేకించే పరిస్థితి లేదు. అయితే ఇది టెక్నికల్గా తప్పు పట్టగలరేమో తులసిరెడ్డి గారి లాగా, ఆ ఇదంతా హంబక్కు, ఇది ఎన్నికల తాయిలాలు, దీనికి వ్యాలిడిటీ లేదు ఇలా అనగలరేమో తప్ప రైతులకి అన్నదాత సుఖీభవ కింద 5,000 ఇవ్వద్దు, పెన్షన్లు 2,000 చేయొద్దు, నిరుద్యోగ భృతి 2,000 చేయొద్దు అని అనలేరు. ఎందుకంటే మళ్ళీ పొలిటికల్గా ఇబ్బంది ఏ పార్టీకైనా. సో ఈ బడ్జెట్ని మనం టెక్నికల్గా వ్యాలిడిటీ లేని బడ్జెట్గా చూడాలా, పీపుల్స్ యాంగిల్లో వెల్ఫేర్ బడ్జెట్గా చూడాలా? రెండు విషయాలు వెంకటేష్ గారు. ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఈ సాంప్రదాయం గతంలో లేదు. అయితే మనకి ఆవు చేలో వేస్తే దూడ గట్టును వేస్తా అన్నట్టుగా కేంద్రంలో పెట్టిన తర్వాత ఇక అందరూ విమర్శించారు. మళ్ళీ అందరూ అదే బాట పట్టేటువంటి పరిస్థితి. గతంలో ఏం చేసేవాళ్ళు అంటే రూలింగ్లో ఉన్న పార్టీ 4వ బడ్జెట్ తర్వాత కొత్త పథకాలు ఏమన్నా లేదు కొత్త ఏమంటే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పుకుంటారు. మళ్ళీ మేము వస్తే ఇదిగో ఇవి కొత్తగా ఇవి చేస్తాం అదనంగా అని చెప్పి చెప్తారు తప్ప కొత్త పథకాలు ఆఖరి బడ్జెట్లో అది కూడా డబ్బులు పంచే పథకాలు ప్రవేశపెట్టడం అన్నది మొన్న కేంద్రం చేసింది. దాన్ని ఇప్పుడు రాష్ట్రం ఇంకా వాళ్ళు తలుపు చెక్కతో ఒకటంటే నేను 4 గంటలు అన్నట్టుగా, తమలపాకుతో ఒకటంటే 4 గంటలు అన్నట్టుగా మరింత ఎక్కువగా పెట్టేటువంటి పరిస్థితి. మీరు ఇందాక వెల్ఫేర్ అన్నారు వెంకటేష్ గారు. వెల్ఫేర్ అన్నది నిజంగా ప్రతి దానిలో వెల్ఫేర్ ఉంటుంది. ఒక రోడ్డు వేసిన వెల్ఫేరే, చదువు చెప్పించిన వెల్ఫేరే, నైపుణ్యాలు ఇచ్చిన వెల్ఫేరే, హాస్పిటల్ వైద్యం చేసిన, అసలు ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెల్ఫేర్కే కదా, ప్రజలు బాగుకే కదా. కాబట్టి వెల్ఫేర్ అన్న పదం ఇక్కడ వాడటం నా దృష్టిలో సమంజసం కాదు. వెల్ఫేర్ అంటే మనం చెప్పినట్టు ప్రజలు అభివృద్ధి ఒక అడుగు ముందుకెళ్లే రీతిలో. శ్రీనివాసరావు గారు అంటే అభివృద్ధి బడ్జెట్ అంటే అభివృద్ధిలో వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ వేరు, వెల్ఫేర్ ఓరియంటెడ్ స్కీమ్స్ వేరు. డెవలప్మెంట్ ఓరియంటేషన్ ద్వారా ప్రొడక్టివిటీ ఎక్స్పెక్ట్ చేస్తా నేను అంటుంది అది. యా, నా పాయింట్ ఏంటంటే డెవలప్మెంట్ లో కూడా వెల్ఫేర్ ఉంటుంది. సంక్షేమం అన్నది చాలా విస్తృతమైనటువంటి అర్థం ఉన్న పదం వెంకటకృష్ణ గారు. ఆ పదాన్ని ప్రజలకు ఒక పాజిటివ్ నోట్ లో అలవాటైన పదాన్ని మనం చేసే ప్రతి పథకానికి, డబ్బు పంచే ప్రతి పథకానికి ఆ పదాన్ని వాడుకోవటం వల్ల ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు ఇవాళ ముఖ్యమంత్రి గారు చేయబోతుంది ఏంటి, 94 లక్షల మందికి ఆయన చెప్పింది చేస్తారా లేదా, వ్యాలిడిటీ క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్, చిన్న క్వశ్చన్ మార్క్ కాదు, ఏ మేరకు జరుగుద్ది అన్నది. 94 లక్షల మందికి 10,000 ఫ్రీగా ఇచ్చేదలుచుకున్నారు వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం. అలాగే నిరుద్యోగులకి 1,000 రూపాయలు 2,000 పెన్షన్ చేస్తున్నట్టుగా ఉన్నారు ఒకటి కాదు. అలాగే ఇంకొక 5,000 కోట్లు ప్రత్యేకంగా రైతుల పేరుతో అకౌంట్లు వేయడానికి సపరేట్, రుణమాఫీ కాదు ఇది, ఇది వేరే. మరి దీనికి ఏం పేరు పెడతారు, ఇంకా దాని విధి విధానాలు మనకు ప్రత్యక్షంగా రైతుల అకౌంట్లు అంటే మనకు అదే పథకం పేరు చెప్పారు, మొడాలిటీస్ ఏం చెప్పలేదన్నారు. అన్నదాత సుఖీభవన్ పేరు చెప్పారు కానీ అది ఏంటి, దాని గైడ్ లైన్స్ ఏంటి, మొడాలిటీస్ ఏంటి అన్నది మనకు తెలియదు. నేను అనేది ఏంటంటే స్పష్టంగా మనకు అర్థం అవుతుంది ఏంటంటే గతంకి ఇప్పటికి ఇంకో కొత్త తేడా వస్తుంది. వెంకటేష్ గారు, గతంలో మనం మాట్లాడుకున్నాం ఈ ఎన్నికల తర్వాత 2014 తర్వాత వచ్చిన కొత్త డెవలప్మెంట్ ఏంటంటే అసలు ఏ పార్టీలో గెలిచినట్టు ఏ పార్టీలోకైనా శుభ్రంగా వెళ్ళిపోయి మంత్రులు నాయకులు అయిపోవచ్చు. దానిలో ఇంకా ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయినా కూడా వాళ్ళ మీద చర్యలు ఉండవని ఎట్లయితే ఎస్టాబ్లిష్ అయిపోయిందో ఈసారి ఏంటంటే ప్రభుత్వ బడ్జెట్తో, ప్రభుత్వ డబ్బుతో, ప్రభుత్వ ఖజానాతో ప్రత్యక్షంగా ఓట్లు కొంటూ ఉన్నది కేంద్రం మొదలుపెట్టింది. రాష్ట్రాలు పెద్ద ఎత్తున ఆఖరి బడ్జెట్టు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అన్న దానిలో కూడా ఆ విచక్షణ లేకుండా డబ్బులు పంచుతామని చెప్పి ప్రకటించేటువంటి ఒక కొత్త విధానం. ఒకళ్ళని చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు రెట్టింపు చేస్తున్నారు. ఎస్, రెట్టింపు చేస్తున్నారు. ఇంకొకటి మీరు గమనించండి, ఎక్కడా కూడా గతంలో ఒక 10,000 ముఖ్యమంత్రి గారు పసుపు కింద ఇచ్చారు, రుణమాఫీలు అదనంగా వాళ్ళకి ఇచ్చిన 1,00,000 రూపాయల లోన్కి అదనంగా 10,000 ఇచ్చి అది మళ్ళీ వెనక్కి రీపే చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు చెప్తున్నది ఏమిటి, పసుపు కుంకు కింద ఇస్తాం, ఇది రీపే చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఇచ్చిన లోన్లు కానీ 94 లక్షల మంది అంటే చిన్న ఫిగర్ కాదు కదా వెంకటేష్ గారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మహిళలంతా ఆ గ్రూప్ లో ఉన్నట్టు 94 లక్షల మందికి మీరు 1,00,000 రూపాయలు రుణాలు ఇచ్చి అదనంగా 10,000 ఇచ్చి 110,000 ఇచ్చి వాళ్ళ జీవితంలో ఏమైనా మార్పు తేగలిగితే మనకేమవ్వాలి, వెళ్ళే కొద్దీ ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్య తగ్గాలి. నిజంగా డెవలప్మెంట్ జరిగింది, మనం ఇచ్చిన వెల్ఫేర్ వల్ల డెవలప్మెంట్ జరిగింది అంటే లబ్ధిదారుల సంఖ్య తగ్గాలి. మనం ఏం చేస్తున్నాం, నిరుద్యోగులకు ఇంకా పెంచుతున్నాం, నిరుద్యోగ భృతి ఇంకా పెంచుతున్నాం,
పెన్షన్లు పెంచుతా ఉన్నాం లేకపోతే రుణమాఫీలు పెంచుతా ఉన్నాం అంటే అర్థం ఏంటంటే మనం చేసే పథకాల వల్ల పేదరికం 4 రెట్లు అవుతుంది తప్ప నిజమైనటువంటి పేదరికం పోయేది. కాదు శ్రీనివాసరావు గారు, మీరు అన్నది ఒక యాంగిల్లో చూస్తే, ప్రోగ్రెసివ్ యాంగిల్లో చూస్తే సొసైటీకి ఇలాంటి మంచిది కాదనేది కొంతమంది ఏకీభవిస్తారేమో. అదే నినాదాలు మోసిన మీకు 2% ఓట్లు వచ్చాయి అప్పుడు. అంటే నేనేమి తక్కువ చేసి మాట్లాడడంలా, ప్రజల ఆ నోషన్ గురించి చెప్పడం నా ఉద్దేశం తప్ప, లోక్సత్తాకు 2% వచ్చాయి ఈ మాటలు చెప్పినందుకు అని చెప్పడం వేరే ఉద్దేశంతో కాదు. అదొక పాయింట్. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సమాజానికి ఇలాంటి ఎన్నికల తాయిలాలో లేకపోతే ఇలాంటివి ఇచ్చో ఇంకా నయం మన దగ్గర ఇంకా టీవీలును మంగళసూత్రాల దాకా రాలేదు. ఇంకా అది కూడా వస్తుందేమో నెక్స్ట్ ఎలక్షన్ నాటికి. సో అవి మేనిఫెస్టోలో వస్తాయి లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్ అవి కూడా వస్తాయేమో చూద్దాం. కాకపోతే ఇవి మంచిది కాదు, ప్రజలు మంచిది కాదు, ఇలాంటివి ఇచ్చే వాళ్ళకు ఓట్లు వేయకండి అని చెప్పే సాహసం ఎవరైనా చేయగలరా? ఇలాంటి హామీలు మేము ఇవ్వమని కానీ, లేకపోతే ఇలాంటి ప్రభుత్వం చెప్తోంది ఇలాంటి ప్రభుత్వాలకు ఓట్లు వేయొద్దు అని కానీ చెప్పే సాహసం ఎవరు చేయలేరు. చెప్పే సాహసం చేసే వాళ్ళకి 1%, 2% ఓట్లు వస్తాయి. ప్రజలు కోరుకుంటున్న అదే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా. చిన్న మాట వెంకటేష్ సార్, మీరే అన్నారు ఒక మాట, మీరే అన్నారు ప్రోగ్రెసివ్ ఆలోచన అని. అంటే ఇప్పుడు నేను చెప్పింది ప్రోగ్రెసివ్ ఆలోచన అయితే, జరుగుతున్నది డిస్ట్రక్టివ్ ఆలోచన అని, అంతే కదా, విధ్వంసకరమైనటువంటి ఆలోచన అని. డబ్బులు అది కూడా ఏదో ఒక క్రమంగా ముందుకు తీసుకెళ్లే పద్ధతి కాకుండా ఎలక్షన్ ముందు పంచుతామన్నది పూర్తిగా విధ్వంసకరమైనటువంటి ఆలోచన తప్ప దానిలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, కేవలం జనాకర్షణ, ఓట్లు దండుకునే రాజకీయం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. సరే దాన్ని ఏ మేరకు విశ్వసిస్తారు, నమ్ముతారా? ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆఖరి నిమిషంలో ఇప్పుడు రుణమాఫీనే 3 సార్లు అయింది, ఇంకా 3 ఇన్స్టాల్మెంట్ 2 ఇన్స్టాల్మెంట్ 5 ఏళ్లలోనే పూర్తిగా అంది. ఇవాళ కొత్తగా చెప్పిన 10,000 లేదు 5,000 కోట్లు వీటి పంచటం అన్నది అయ్యే పనైనా అసలు డబ్బులు ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? ఎందుకంటే ఈసారి రెవెన్యూ మిగులు చూపిస్తున్నారు, 2,000 కోట్లు రెవెన్యూ మిగులు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలకంతా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. మనం అంకెలు గాడి చేసామన్నది బడ్జెట్ చూడగానే అందరూ అనుకున్న మాట ఏంటంటే, వెంకటేశ్వర ఆఖరికి ఒక మాట చెప్తా ఉన్నా, అసలు ఈ అంకెలన్నీ నిజమైతే, నేను చంద్ర సాంబశివరావు గారు ఉన్నారు వారు బాగా డీటెయిల్గా స్టడీ చేస్తారు. మీరు గత 2 ఏళ్ళు 16-17 కానీ 17-18 కానీ మీ దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది, ఎంత పన్ను ఆదాయం ఎంత వచ్చింది, ఇంకోటి ఎంత వచ్చింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను కృష్ణ గారు, గ్రాంటీ నైడ్ గురించి, కేంద్రం నుంచి వచ్చే గ్రాంటీ నైడ్ గురించి గత సంవత్సరం వెళ్ళి 50,000 కోట్లు చూపించారు, వాస్తవానికి వచ్చింది 24,000 కోట్లు. ఈ సంవత్సరం బడ్జెట్ లో 60-60 వేల కోట్ల పైన చూపించారు. అంటే సగానిసం అక్కడ వస్తున్న దానికి మీరు చూపిస్తున్న దానికి స్పష్టంగా తేడా కనపడతా ఉంటే దాదాపు రెట్టింపు పైగా తేడా. కేంద్రం నుంచి వచ్చింది 24,000 కోట్లు గ్రాంటీ నైడ్ అయితే మీరు ఈ 60,000 కోట్లు చూపిస్తే ఈ బడ్జెట్ లో మోడీ గారు ఏమన్నా మనకి చెవిలో చెప్పారా, లేదు రాహుల్ గాంధీ గారు కొత్త ప్రధాని అవుతారు రాగానిస్తానని చెప్పారా? ఒక వాస్తవిక అంచనా ఉండాలి కదా. 18% పెరుగుదల అన్నారు బడ్జెట్. మోడీ గారు తెలుగుదేశం పార్టీ, అది లేకుండా మీరు 60,000 కోట్లు ఎక్కడి నుంచి చూపిస్తున్నారు? మీరు ఎక్కడ నుంచి చూపిస్తారు అని అంటే వచ్చినా చూడాలి. ఆల్రెడీ గా 30,000 కోట్లు అక్కడే తేడా కనపడుతుంది బడ్జెట్ లో. అందుకే కదా లోడ్ చూపించారు. కాబట్టి దానికి నేను ఆధారం చెప్తున్నాను, 16-17 వచ్చింది లెక్కలు కనుక ముందు పెడితే ఫిస్కల్ డెఫిసిట్ ఎలా వచ్చింది, అలాగే వచ్చింది. అది నేను అనేది గతంలో ఎస్టిమేట్స్ కి వాస్తవంగా వచ్చిన డబ్బులకి లెక్క చూస్తే మీకు ఈ బడ్జెట్ నిజస్వరూపం కనపడుతుంది. రైట్, పాదసారథి గారు, ఈ స్కీములు ఈ కొత్త పథకాలు డెఫినెట్ గా ఎన్నికల తాయిలాలే, నో డౌట్. కాకపోతే ఎన్నికల తాయిలాలు అయినా కూడా ఇస్తున్నారు అనేది కొంతమంది చూస్తారు, ఎవరి కోసం ఇస్తున్నారు ఎందుకోసం ఇస్తున్నారు అనేది ఇంకొంతమంది చూస్తారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీ పార్టీ సభలో లేదు, ఓకే మీరు బాయ్కాట్ చేస్తున్నారనుకోండి, సభలో లేకపోయినా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద, ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మీరు డెఫినెట్గా స్టడీ చేస్తారు, రియాక్ట్ కూడా అవుతారు. సో ఈ బడ్జెట్ మీద మీ పార్టీ రియాక్షన్ ఏంటి? ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాదంటే ఇది ఓటమి భయంతో పెట్టిన బడ్జెట్ లాగా కనిపిస్తూ ఉంది. తర్వాత ప్రభుత్వం ఏమి కూడా గత 5 సంవత్సరాల ఎక్స్పీరియన్సెస్ని తీసుకుని కానీ, లేదా పేద ప్రజలకి ఏదో మేలు చేయాలనే ఆలోచనతో కానీ పెట్టిన పథకాలు కావు ఇవి. ఈ సంవత్సరంన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలు కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన హామీలు కానివ్వండి, అవి ప్రజల్లోకి బాగా వెళ్ళినాయి. తప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతున్నారు, దాన్ని అడ్డుకోవాలి
అని ఏకైక లక్ష్యంతో పెట్టిన బడ్జెట్ ఇది. మేం పెట్టిన పథకాలనే మక్కీకి మక్కీగా కాపీ కొట్టి కనీసం అక్కడ మన తెలంగాణలో ఏం చేశారంటే కాంగ్రెస్ 2000 పెన్షన్ ఇస్తారంటే 2016 రూపాయలు అన్నాడు. ఇక్కడ అట్లా కాదు కాదు, మేము 2 సంవత్సరాల క్రితం 2000 రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పేసి ప్రకటిస్తే ఆయన 2000 ఇచ్చాడు. మేము డ్వాక్రా మహిళలకి ఏదో రుణమాఫీ చేస్తామో, మేము వచ్చే రోజుకి ఎంత అయితే ఉందో దాన్ని ఇచ్చేస్తామని చెప్పి చెప్తే ఆయన 10,000 రూపాయలు ఇచ్చాడు. మేము బీసీలకి కార్పొరేషన్స్ చేస్తాము అని అంటే ఆయన కార్పొరేషన్స్ పెట్టాడు. సో ఈ విధంగా ప్రతిదీ కూడా, ఈవెన్ ఆఖరికి 5,000 కోట్లు కూడా ఎందుకు పెట్టాడు, ఆయనకి ఆలోచన లేదు. 5 సంవత్సరాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పూర్తిగా అవగాహన ఏర్పరచుకుని కానీ లేదా ఒక స్టడీ చేసి కానీ పెట్టిన పథకం కాదు. మేము ఏదైతే రైతు భరోసా నవరత్నాల్లో ప్రకటించామో 12,500 ప్రతి రైతుకి ఇస్తామని. సో కాబట్టి 12,500 వాళ్ళు 12,500 ఇస్తారు కాబట్టి మనం కూడా 10-12,000 ఇచ్చేద్దాం, మొత్తం రైతులంతా ఇంటూ అంతే, దానికి విధి విధానాలు ఏమీ లేవు. సో ఆ విధంగా కాపీ కొట్టి ఓటమి భయంతో పెట్టిన బడ్జెట్. ఇందాక తాయిలాలు అంటున్నారు, తాయిలం అంటే ఇవ్వగలిగిందే, చాక్లెట్ చేతిలో పెడితే తాయిలం, అంతేగాని చాక్లెట్ ఇస్తాలే ఇస్తాలే అని చెప్పి చెప్తే అది తాయిలం కాదు, అది అది మోసం. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇందాక శ్రీనివాసరావు గారు అన్నట్టు 2017-18లో 191,950 కోట్లు రెవెన్యూ అండి. 2018-19లో 195,727 కోట్లు ఆదాయం. ఎంత పెరిగింది సంవత్సరంలో? 4,000 కోట్లు. కానీ ఈ సంవత్సరం 2,25,000 కోట్లు 705 వస్తుంది అంటున్నారు. ఏ విధంగా వస్తుంది అంటే 30,000 కోట్లని మీరు చూపించేశారు. మీ ఈ తాయిలాలన్నీ కలిపితే కూడా 20-25,000 లేవు. సో అన్నదాత సుఖీభావ 5,000 కోట్లు, అదేవిధంగా డ్వాక్రా మహిళలకి 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు, తర్వాత నిరుద్యోగ భృతి 2,000 కోట్లు, ఇంకా మిగతా కూడా తీసుకుంటే అంటే ఈ తాయిలాలన్నీ కూడా హుల్లకే. ఇదంతా కూడా ఊరినే అది ఇంటరీమా ఓటానా ఫుల్లా అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యం కానీ దొంగ గారడీ లెక్కలు పెట్టారు తప్పితే వేరేది కాదని చెప్పేసి మనం చేస్తాను. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు సహకరిస్తలేదు అని చెప్పి చెప్తారు, వీరు మాత్రం ప్రతి సంవత్సరం 22,000 కోట్లు 22,760 కోట్లు 2017-18 వస్తే 2018-19లో ఎంత ఇచ్చారు? 50,695 కోట్లు. రివైజ్ ఎస్టిమేట్లో కూడా తప్పు చూపించే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. రివైజ్ ఎస్టిమేట్లో నాకు తెలిసి తులసిరెడ్డి గారికి అందరికీ తెలిసిందే బడ్జెటరీ ఎస్టిమేషన్స్ అంటే ఎంతని పెట్టుకోవచ్చు, కానీ రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే అది వాస్తవం యాక్చువల్ సై. దాంట్లో కూడా 50,695 కోట్లు వచ్చిందని చెప్పేసి చూపిస్తామన్నారు. ఇది ఈ గారడీ ఏంటో ఒకసారి అర్థం చేసుకోండి. రైట్, ఒకటి తర్వాత రెవెన్యూ బడ్జెట్ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నవరత్నాల రూపంలో మేము ప్రకటించిన వివిధ రకాల పథకాలని కాపీ కొట్టి వీళ్ళు సేమ్ దాన్నే బడ్జెట్ లాగా పెట్టుకున్నారు అనేది మీ ఆర్గ్యుమెంట్ ఒక పాయింట్. రెండో పాయింట్ మీరు అన్న దాంట్లో ఒకటి ఏంటంటే ఒకవైపు కేంద్రం సహకరించట్లేదు అంటూనే ఇవన్నీ ఎలా చేస్తారు అని ఇంకో ప్రశ్న లేవనెత్తారు మీరు. ఎస్, అది వాస్తవం. 4 సంవత్సరాల నుంచి తర్వాత ఏ విధంగా ఆదాయాన్ని ఎక్కువ చూపించారు, ఆదాయాన్ని ఎక్కువ ఎట్లా చూపించారు? అదే సార్, తర్వాత ఇంకా వాళ్ళది చూపిస్తే 2018లో 2016 నుంచి 2,400 కోట్లు బకాయిలు ఉన్నాయి డ్వాక్రా వాళ్ళకి. ఈసారి కేటాయించింది ఎంత? 1,100 కోట్లు. అదేవిధంగా నిరుద్యోగ భృతి కింద 18-19లో 1,000 కోట్లు పెట్టారండి, 116 కోట్లు ఇచ్చారు. అఫ్కోర్స్ చివరిలో ఎండ్లో ఇచ్చారు కాబట్టి అంతే ఖర్చు అనుకోవచ్చు. నువ్వు 1,000 రూపాయలు ఇద్దామనుకున్నప్పుడు 1,000 కోట్లు బడ్జెట్ ప్రకటించారు, ఓకే కేటాయించారు, బాగుంది. మరి ఇప్పుడు 2,000 చేస్తానంటున్నారు కదా మీరు, అంటే కనీసం 2,000 కోట్లు కేటాయించాలి కదా. మీరు కేటాయించింది 1,200 కోట్లు, అంటే ఏం ప్రజల చెవిలో పువ్వు పెట్టే ప్రయత్నం తప్పితే వేరేది కాదని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో వివిధ సంఘాలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంఘ నాయకులు వచ్చి వాళ్ళందరూ కూడా మాకు కార్పొరేషన్స్ కావాలి లేకపోతే ఇంకే వాళ్ళ డిమాండ్స్ చెప్పారు, వాటన్నింటినీ కూడా అక్కడే ప్రకటించడం జరిగింది. ఎస్, మేము యాదవ కార్పొరేషన్ ఇస్తాము, తూర్పు కాపు కార్పొరేషన్ ఇస్తాము, లేతే పద్మశాలి కార్పొరేషన్ ఇస్తామని చెప్పేసి చాలామందికి ప్రకటించారు. ఆదిలాబాద్ ఈ 5 సంవత్సరాల్లో ఈ కార్పొరేషన్స్
వారికి గుర్తురాలా నవరత్నాల్లో ప్రసంగాలు కులాలు ఏదైతే ఉన్నాయో అనాది వస్తే చంద్రబాబు నాయుడు పుట్టబోతున్నారు. కానీ ఒక నిమిషం ఒక నిమిషం అంటే మోసం ఏ విధంగా జరుగుతుందో చెప్తున్నాను నేను. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ప్రకటించలేదు కానీ ఇప్పుడు ఆదరాబాదరాగా జీవోలు ఇచ్చేశారు. ఏమని యాదవ కార్పొరేషన్ పెడతాను, తూర్పు కాపు కార్పొరేషన్ పెడతాను, ఇంకోటి పెడతాను. కానీ దీంట్లో మోసం ఏంటంటే కనీసం ఎంత అమౌంట్ మూలధనం కింద పెడతారనేది కూడా ఆ జీవోలు ఇవ్వాల. ఇగోని యాదవ కార్పొరేషన్ పెడుతున్నాము, 200 కోట్లు మూలధనం దీనికి కేటాయించబోతున్నాము, లేదు తూర్పు కాపు కార్పొరేషన్ పెడుతున్నాము, ఇగో 500 కోట్లు దీనికి మూలనిధి పెడుతున్నామని చెప్పి చెప్పలా. ఊర్లో జీవో ఇచ్చేశారు, ఈ 3 నెలల్లో జరిగేది లేదు, రేపు మనం వచ్చేది లేదు, మనం అడిగేది లేదు అన్నట్టు ఈ బడ్జెట్ వేరేది ఏం లేదని చెప్పేసి మనం చేస్తాం. అంటే ఈ నవరత్నాల్లో ఆగండి సార్, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, శ్రీనివాసరావు గారు ఒక నిమిషం. నవరత్నాల్లో నిరుద్యోగులకి 2000 రూపాయల నిరుద్యోగ వృత్తి అనే అంశం కూడా ఉందా నవరత్నాల్లో? అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్. లేదండి లేదండి. రైట్ ఓకే రైట్ ఓకే. ఇది కాపీ బడ్జెట్ నవరత్నాల్లో లేదు. యా ఇది కాపీ బడ్జెట్ పూర్తిగా. ఒక నిమిషం శ్రీనివాసరావు గారు ఒక నిమిషం దయచేసి ప్లీజ్. ఇది పూర్తిగా కాపీ బడ్జెట్. మేము ప్రజల్లోకి వెళుతున్న, మేము తీసుకెళ్లిన నవరత్నాలు ప్రజలకు దగ్గర అవుతున్నాయి కాబట్టి, ప్రజలు పార్టీ పట్ల ఆకర్షిత అవుతున్నాయి కాబట్టి పూర్తిగా ఎత్తిపోతల పథకం ఒకటి పెట్టి ఈ బడ్జెట్ రూపొందించారు. ఒకటి. రెండోది, ఇన్కమింగ్ లేకుండా అంటే ఆదాయ వనరులు సరిగా లేకుండా ఇంత పెద్ద మొత్తాలను ఎలా చేస్తారనే దాని మీద క్లారిటీ లేదు అనేది శ్రీనివాసరావు గారు కానీ తులసిరెడ్డి గారు కానీ పాదసాది గారు అయితే ఇంకొంచెం అగ్రెసివ్గా కానీ చేసిన మెయిన్ అలిగేషన్ ఈ రెండింటి చుట్టూనే తిరుగుతోంది. ఒకటి, దీనికి ఏమన్నా మీ దగ్గర సమాధానం ఉందా బ్రీఫ్గా? ఎస్. ఇప్పుడు బడ్జెట్ అనేది నీడ్ బేస్డ్, యాస్పిరేషనల్ బేస్డ్ రెండు కాంపొనెంట్స్ని అడ్రస్ చేసే విధంగానే ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. మన దగ్గర 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి 100 రూపాయలకే మనం బడ్జెట్ వేసేసుకుని ఆ 4 వస్తువులు కొనుక్కుని ఇంట్లో కూర్చున్నారనుకోండి, దానికోసం 175 మంది ఎమ్మెల్యేలు అవసరం లేదు, ముఖ్యమంత్రి అవసరం లేదు, లక్షలాది మంది ఉద్యోగులు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దలందరూ అది గమనించాలి. మన దగ్గర ఉందో లేదో అనేది ఒక అంశం అయితే, మనకి ఏం కావాలి, మనం ఎక్కడికి ఈ జనాలను తీసుకెళ్లాలనేది ప్రధానమైనటువంటి విజన్. దానికి సంబంధించిన లోటుపాట్లు ఉంటే ఈ సంవత్సరంలో మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆ విధంగా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా ప్రపంచంలో ఎనీ ప్రజాస్వామిక వ్యవస్థలో ఎప్పుడైనా బడ్జెట్స్ ప్రవేశపెట్టారా? అంటే ఇక్కడ 1000 రూపాయలు ఉన్నాయి కాబట్టి 1000 రూపాయలకి లెక్క పత్రం రాసేసి ఇది బడ్జెట్ అని ఏదన్నా దేశంలో ఎక్కడన్నా రాశారా? శ్రీనివాస్ గారు చెప్పాలి. కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు వాడుతున్నటువంటి ఇవి కాకి లెక్కలు, ఇవి గాలిలో లెక్కలు అనే పదాలు ప్లీజ్ విత్హోల్డ్, అది కరెక్ట్ కాదు. అది అంటే బడ్జెట్ వచ్చిన ప్రతిసారి అంకెల గారిని లెక్కలు ఈ పదాలు చాలా వాల్యూ కామన్ గా వచ్చే పదాలు. వాల్యూ ఉంది లేదు, అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా, విశ్లేషకులు శ్రీనివాసరావు గారు లాంటి ఎవరు మాట్లాడినా ఈ పదాలు వెరీ కామన్ వర్డ్స్. ఇవి కాకి లెక్కలు, అంకెల గారడి, ఎత్తుకొచ్చారు, ఎక్కడి నుంచి చూపిస్తారు, ఇవి చాలా అసలు వాటి కూడా వ్యాలిడిటీ లేదు. లేదు శ్రీనివాస్ గారు ప్లీజ్ ఈ పదాలు కూడా వ్యాలిడిటీ లేదు. ఏ పార్టీ అన్నా మీరు అందరూ తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా ఇవే పదాలు వాడింది కాబట్టి ఆ పదాలు కూడా వ్యాలిడిటీ లేదు. ఐ వాంట్ క్లారిఫై డైరెక్షన్ చెప్దాం అనుకుంటున్నా. చెప్పండి. రెండో అంశం ఏంటంటే మన అవసరాలు, మన ఆకాంక్షలు అనే దాన్ని అడ్రస్ చేస్తూ మనం కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేస్తాం. ప్రభుత్వం ఎలా కంటిన్యూస్ ఆపరేషను, పొలిటికల్ పార్టీలు కూడా కంటిన్యూస్గానే పనిచేస్తాయి. అంతేగాని నేను పదవిలో ఉన్న రోజునే ఇలా ఆలోచిస్తాననేది కాదు. ఇక్కడ మనం ఇవాళ ఆలోచించవచ్చు, రేపు ఆలోచించవచ్చు, ఎప్పుడైనా ఆలోచించవచ్చు. బాబు గారు పాదయాత్ర చేసినప్పుడు ఏ రోజు సమస్యను ఆ రోజు లోకల్గా ఉన్న కలెక్టరేట్కి మేము పంపించేసేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, నేను అధికారంలోకి వస్తే చేస్తానంటున్నారు, ఒకవేళ రాకపోతే ఇంకా దాని మీద సొల్యూషన్ లేదు, డిస్కషన్ లేదు. ఇప్పుడు చేస్తామో అధికారం ఇవ్వమని అడుగుతారు. ఇవాళ ఉన్న సమస్యని ఇవాళ కలెక్టరేట్ కు ఆ కన్సర్న్ అధికారికు నోటిఫై చేసి కొన్ని సమస్యలు సాల్వ్ చేయాల్సిన అవసరం. అధికారంలో ఉన్న చేయాల్సిన పని, అధికారంలో ఉన్న వాళ్ళకి అధికారంలో లేని వాళ్ళకి తెలియాల్సిన పని కూడా. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, మేము ఇదిగో జనాల్లో ఏమేమి కోరికలు ఉన్నాయో, వాళ్ళు ఏమేమి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారో ఎవరికైనా ఇవ్వనివ్వండి, తెలుగుదేశం పార్టీకి ఇవ్వనివ్వండి, ఇంకో పార్టీకి ఇవ్వనివ్వండి, దాన్ని అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తే కాపీ కొట్టినట్ట. పార్థసారథి గారి భావజాలం నాకు అర్థం కావట్లేదు. ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించగలిగితే, ఇప్పుడే పరిష్కరించగలిగితే, ఇది నా ఆలోచన కాబట్టి నువ్వు పరిష్కరించావు కాబట్టి నువ్వు నన్ను కాపీ కొట్టావు, దాన్ని విత్హోల్డ్ చేసుకోమంటున్నారా, మీరు ఆపేయమంటున్నారా? కాపు కార్పొరేషన్ వాళ్ళ ఐడియానా,
దానికి ఇచ్చిన డబ్బులు వాళ్ళ ఐడియానా, డోక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ వాళ్ళదా, రైతులకు ఇచ్చిన రుణమాఫీ వాళ్ళ ఎంత ఇచ్చారనేది కదా, దాన్ని మళ్ళీ సపరేట్గా డిబేట్ చేద్దాం. అసలంటూ ఇచ్చాం కదా మేము, ఇవన్నీ వాళ్ళ ఐడియాసా, వాళ్ళకి ఏం అనుభవం ఉందని ఏం ఐడియాస్ ఇచ్చారండి వాళ్ళు. కాబట్టి ఇది కాపీ మంత్రిగా చేశారు అనుభవం. జనసేన మన జగన్ పార్టీ అడుగుతున్నా, వైఎస్ఆర్ పార్టీని గురించి మాట్లాడుతున్నాను నేను, పార్థసారథి గారిని గురించి కాదు. వాళ్ళు ఎక్కడ ఏమి అడ్మినిస్ట్రేషన్ చేశారని వాళ్ళకి ఎంత వింత వింత ఐడియాస్ వచ్చేసి మా ఐడియాస్ అన్నీ చంద్రబాబు నాయుడు గారు కాపీ కొడుతున్నారు, అలాంటి పదజాలం కరెక్ట్ కాదు. ఇవాళ రోజు డిబేట్ చూస్తున్నాం, కొన్ని అంశాలు వస్తాయి, దాని మీద డిస్కస్ చేస్తాం, చేయగలిగితే చేస్తాం. అంటే కాపీ ఒక కాపీనే కొట్టారండి, మంచి పని చేస్తే తప్ప. మీరు పని మంచిదా కాదా డిస్కస్ చేయకుండా ఇది మా ఐడియా, ఇది మాకేదో మా పేటెంట్ ఉంది, మాది మీరు తీసుకెళ్ళి కాపీ కొట్టారు, ఎవరిది కాపీ కొడతారు ఎవరు? ఇంకా నయం అక్షరాలు ఏబీసీడీలు కూడా మీరు అందరూ కాపీ కొడుతున్నారు అనలేదు వాళ్ళు. వాటికి కూడా వీళ్ళకి పేటెంట్స్ ఉన్నాయో నాకు తెలీదు. నంబర్ టూ ఐటమైజర్గా మేము ఏ రంగాలకు ఏమేం చేయాలో చెప్పాం. ఏం చెప్పాం? ప్రాథమిక అవసరాలను గురించి మాట్లాడాం. తర్వాత కొత్తగా కొన్ని స్కీమ్స్ పెట్టాల్సిన అవసరం ఉందని మాట్లాడాం. లోపం ఏంటంటే ఈ మొత్తం బడ్జెట్లో అత్యంత ఆకర్షణీయమైన పథకం మీరు చెప్పింది అన్నదాత సుఖీభవ. స్వాగతిస్తాం రైతుల కోసం, కానీ మొడాలిటీస్ లేకుండా అది ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది లేకుండా ఆదరాబాదరాగా పెట్టారు. ఇప్పుడు దాని గురించి చర్చించాలంటే నాకు తెలిసి మీకు కూడా తెలియదు, నాకు తెలిసి మీకు కూడా తెలియదు 5,000 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద అర్హులు ఎవరు, అనర్హులు ఎవరు, ఎవరికి ఇస్తారనే దాని మీద మీకు కూడా తెలిసా మొడాలిటీస్ ఏంటని మీరు క్వశ్చన్ అడగండి. అవును సార్, అది వర్కౌట్ చేస్తున్నారు ఇన్ డ్యూ కోర్స్ తెలియజేస్తాం తర్వాత కదా బడ్జెట్లోకి రావాలి. ఒకటి రెండు సార్, రెండు సార్, ఒకటి దేర్ ఆర్ టూ వేస్ ఆఫ్ బడ్జెటింగ్. ఒకటి బాటమ్స్ అప్, అంటే మీకు ఏమేమి కావాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది కాబట్టి రోల్ అప్ చేసి ఒక నెంబర్కి రావటం. రెండోది ఏంటంటే మనకు అంత క్లియర్గా ఎంతమంది ట్రాక్టర్లు కొనబోతున్నారు, ఎంతమంది పొలుగులు కొనబోతున్నారు, సుదీర్ఘమైన ప్రశ్నలు వచ్చాయి కదా, ఎంతమంది పనిముట్లు కొనబోతున్నారో, ఏ పనిముట్లు కొనబోతున్నారో మన దగ్గర డీటెయిల్డ్ డేటా ఉండదు. కాబట్టి మనం ఏమంటామంటే ఇదిగో ఇంతమంది రైతుల మీద మనం కనీసం ఇంత సీడ్ మనీ పెట్టి వాళ్ళ అవసరాల కోసం కొంచెం పెరగొచ్చు కొంచెం తగ్గొచ్చు. బడ్జెట్ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్ సార్. బడ్జెట్ అంటే మీరు ఏదో 10 రూపాయలు అవును. సో ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమము డెవలప్మెంట్ వెల్ఫేరు డెవలప్మెంట్ అనే దానికి ఈక్వల్ ప్రాధాన్యత ఇస్తూ దాన్ని ముందుకు నడపాలని ఆలోచన చేస్తుంది. ఈ నెల అలాగే నడిపిస్తాం, వచ్చే నెల అలాగే నడిపిస్తాం, తర్వాత నెల అలాగే నడిపిస్తాం, మళ్ళీ అధికారంలోకి వచ్చినాక అలాగే నడిపిస్తాం. రైట్, నిజంగానే ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నవరత్నాలకు కాపీ బడ్జెట్ ఇది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000 ఇస్తామని చెప్పి కుటుంబం 5 ఎకరాలకు 6,000 ఇవ్వడం రైతులను అవమానపరచడమే అని చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్, ఈ రెండింటి మీద డిబేట్ చూసే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ కూడా తీసుకుందాం. డైమండ్ జ్యువెలరీ కొనేటప్పుడు క్యారెట్ కి 46,000 కి మించి ఇస్తే తెలిసే మోసపోతున్నానని అర్థం. డోంట్ గివ్ 1 రూపీ మోర్. దోమలకు మీ పిల్లల భవిష్యత్తుతో ఆడుకునే అవకాశం ఇవ్వకండి. ఆల్ అవుట్ అల్ట్రా 100% ఎక్కువ పవర్ తో. ఆల్ అవుట్ టఫ్ గా ఉండడం మంచిదే. ఎస్సీ జాన్సన్, అ ఫ్యామిలీ కంపెనీ. Innovation is being unique. Innovation is the emphasis of a vision. Such a great vision has laid foundation for setting up of Andhra Pradesh Innovation Society. MBMR Real Estate వారి మరో ప్రతిష్టాత్మకమైన గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శ్రీ ఆంజనేయ టౌన్షిప్ బందరు హైదరాబాద్ హైవేను అనుకుని ఈడుపుకల్లు నందు 100% వాస్తుతో 200 డబుల్ మరియు ట్రిపుల్ బెడ్రూమ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్స్ నేడే మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. నగలు కొనడం పెద్ద విషయం కాదండి, లాస్ చేసుకోకుండా కొనాలి. కష్టపడి సంపాదించిన డబ్బును ఈజీగా వదులుకోవచ్చా? నగలు కొనడానికి అంటూ ఒక రోజు గడపండి. ధరల్ని కనీసం 4-5 కోట్లలో కంపేర్ చేయండి. ఏ నగలైనా సరే అసలైన ధర కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. మీ ఉదయం ఆరంభం, మీ సంతోషం ప్రారంభం. సదా నీ
Vimal Switches and Cables Rosanta Mee Todga Swarna Sri Golden Diamonds Sri Venkateswara Swami Vari Rajamargamu Labbipeta MG Road Vijayawada If this device can surf, download, play games and videos, then you'd say, what's new? But what if this can do all that and more? Well, here's the Wi-Fi enabled Airtel Internet TV. మీ కలకు డబ్బు అడ్డుగా ఉండొచ్చా? అర్చిక గోల్డ్ కంపెనీకి రండి. అర్చిక గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చిక గోల్డ్ కంపెనీకి దేశమంతటా బ్రాంచెస్ ఉన్నాయి. అర్చిక గోల్డ్ కంపెనీ మీ కలలు నెరవేరని. ఫెయిల్ అయినా ముందుకి సాగడం నాకైతే అదే లోపలి నుంచి స్ట్రాంగ్. ఒక సినిమా నడవకపోతే బాధగా ఉంటుంది. మాది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఫెయిల్యూర్స్ గురించి బాధపడం. ప్రతి ఫిల్ము ఏదో ఒకటి నేర్పిస్తుంది. అదే అన్నిటికంటే గొప్ప విషయం. ఐ థింక్ కష్టాలని స్మైల్తో ఎదుర్కోవడమే లోపలి నుంచి స్ట్రాంగ్. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ మీ స్మైల్ ని లోపల నుంచి స్ట్రాంగ్ గా ఉంచుతుంది. నగలు కొనడం పెద్ద విషయం కాదండి, లాస్ చేసుకోకుండా కొనాలి. టైం కి బోన్ చేయకుండా, హెల్త్ ని గమనించకుండా, ఫ్యామిలీ కోసం టైం స్పెండ్ చేయకుండా, కష్టపడి సంపాదించిన డబ్బును ఈజీగా వదులుకోవచ్చా? నగలు కొనడానికి అంటూ ఒక రోజు గడపండి. ధరల్ని కనీసం 4-5 కోట్లలో కంపేర్ చేయండి. ఏ నగలైనా సరే అసలైన ధర కన్నా 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకండి. డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చిస్తున్నాం. ఇందులో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కూడా నిజానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితుల్లో ఆల్మోస్ట్ వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టి ఇలాగే ఎన్నికల తాయిలాలని లేకపోతే ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టి విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇందులో భాగంగానే రైతులకి ఒక రైతుకి 5 ఎకరాలు లోపు ఉన్న రైతుకి 6,000 రూపాయలు ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని మీద విమర్శలు వచ్చాయి, పొగడ్తలు వచ్చాయి. కాకపోతే తర్వాత దాని మొడాలిటీస్ వచ్చిన తర్వాత విమర్శలే ఎక్కువయ్యాయి. 5 ఎకరాలు ఉన్న రైతుకు మాత్రమే, లోపు ఉన్న రైతుకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా కుటుంబంలో ఒకరికే. కుటుంబంలో ఒకవేళ 2-3 5 ఎకరాలు లోపు ఉంటే అలా కుదరదు, కుటుంబంలో ఒకరికే అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టారు. దీని మీద చంద్రబాబు నాయుడు నిన్న సీరియస్ అలిగేషన్ చేశారు. ఇది 5 ఎకరాలకు 6,000 అంటే ఇది రైతులను అవమానించడమే అనేది. రఘురామ్, మీరు చేసిన స్కీమ్, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో మీరు చేసిన స్కీమ్ మీద ఆయన కామెంట్ ఇది. ఒకవైపు తెలంగాణలో 10,000 రూపాయలు ఎకరాకి ఇస్తున్నారు సంవత్సరానికి, ఇక్కడ కూడా ఈ సీజన్కి 5,000 కోట్లు కానీ వచ్చే సీజన్ నుంచి 10,000 ఎకరాకు అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి బౌండరీస్ లేవు. మోరోవర్ ఏపీలో కౌలు రైతులను కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు, కానీ ఇంకా స్పష్టమైన మొడాలిటీ విధానం అనేది ఇంకా ప్రకటన రాలేదు. అనధికారికంగా కౌలు రైతులకు కూడా ఇస్తామని మాత్రమే చెప్తున్నారు. ఒక పాయింట్. రెండోది, మేము ఇక్కడ భూమితో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలు లేకుండా 24,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం సంవత్సరానికి, ఇక అలాగే ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున సుఖీభవిస్తున్నాం, రుణమాఫీ చేసాం, ఇవన్నీ చేసాం, మీరు 6,000 ఇచ్చి రోజు అబ్బలు తరుచుకుంటున్నారు అనేది చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. రఘురామ్, మీరేం చెప్తారు? కేంద్రము రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వము చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, దేశవ్యాప్తంగా చేయాలి. ఈయన 13 జిల్లాల్లో చేస్తే సరిపోతుంది. దేశమంతటా దేశంలో 70% వినండి, 70% పైగా రైతులు ఉన్నమాట వాస్తవం. అది ఎవరు కాదని నేను సత్యం. రైతులు, మనం కౌలుదారులు లేకపోతే రైతు కూలీలు మొత్తం ఉన్నారు. దేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం అని మనం తెలిసినప్పటికీ ఇన్నేళ్ళు చేస్తున్నా, ఇన్ని ప్రభుత్వాలు పనిచేసినా ఇంకా రైతుకి ఎన్ని చేసినా సరిపోదు అనేది మాట వాస్తవం.
సరే ఇది సరిపోతుంది అని చెప్పడం అనేది ఆశాస్పదం అవుతుంది. రైతు నిజంగానే ఇన్ని చేసినా కానీ రైతు ఇవాళ కూడా ఇంకా దిగాలుగా ఉన్న పరిస్థితే, రైతు సంతోషం లేని పరిస్థితే. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఏదో మన సుఖీభావ అన్నదాత సుఖీభావ ఉండాలి, మంచి టైటిల్, అది టైటిల్ మాత్రం సూపర్గా ఉంటుంది, నో డౌట్. దాంట్లో సుఖంగా ఉండాలని కోరుకుంటాం కూడా, ప్రతి ఒక్కరూ కోరుకునేది అన్నదాత సుఖంగా ఉండాలని. అయితే ఈ రాష్ట్రము ఒక విషయానికి వచ్చేటప్పటికి ఏమైందంటే, మీరు ఇన్ని అంటే 4.5 సంవత్సరాల పైచిలకు పరిపాలన చేసిన తర్వాత కూడా ప్రజలు సంతోషంగా లేరు అనే ఈ బడ్జెట్లోనే కనపడింది అంతాను. తెలుగుదేశం ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారు, ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా ఇంప్లిమెంట్ చేసినవి ఏవైతే ఉన్నాయో అది వాటి మీద 87-88% రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నారనేది కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు, 15 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు ఈ రాష్ట్రంలోనని ఆయనే చెప్పారు. మరి 3 లక్షల మందికి కూడా నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, అది కూడా అరకొరగా 1000 రూపాయలు 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? రైతుల విషయంలో తీసుకుంటే ఇవాళ ఉల్లి రైతు కన్నీరుతో ఉన్నారు, పచ్చిమిరపకాయ రైతు, ఎండుమిరపకాయ రైతు, పొగాకు రైతు, టమాటా రైతు సరే సరే. మరి ఇన్ని 5 ఏళ్లుగా ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి చంద్రబాబు గారు ఈవెన్ ఆక్వా రైతులు 2 రూపాయలకు కరెంట్ ఇస్తానయ్యా మీకని చెప్పారు, ఏం అడగల ఆక్వా రైతులు. ఆక్వా గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు నిజంగానే మరి ఆ వ్యాధి వచ్చి ఒక పాలసీ లేదు రాష్ట్ర ప్రభుత్వానికి. అసలు ఇంత 34,000-40,000 కోట్ల రూపాయలు విదేశీ కరెన్సీని ఆర్జించి పెడుతున్న రైతుల్ని ఆక్వా రైతులను కూడా ఆదుకోలేదు, 2 రూపాయల కరెంట్ ఇవ్వలేకపోయారు. పాప ఆయన చెప్పిన జీవోనే ఆయన అధికారులు ఇంప్లిమెంట్ చేయలేదు, ఆయన కూడా బాధపడ్డారు ఆ విషయంలో. సరిపోదండి, బాగుంటుంది. కాదు మీకు ఒక కరెక్షన్ చెప్తున్నాను, ఈ బడ్జెట్లో ఆక్వా రైతులకి 2 రూపాయలకి పవర్ అనేది ఈ బడ్జెట్లో పెట్టారు. అది అంటే మీకు నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ మళ్ళీ అది దొరలకుండా ఉపయోగపడుతుందని చెప్తున్నా. కరెక్టే, 50% కరెక్ట్. కానీ ఆయన పాప 3 ఏళ్ళు అని చెప్పండి, అది 3 ఏళ్ళు అని చెప్పి ఆయన 2 రూపాయలకి ఇస్తాను, యా అది అది ఇవ్వలేకపోయాను. అధికారులు మాట వినలేదు ఆయన మాట, అది ఆయన తిట్టారు కూడా అధికారుల్ని. 2-3 సార్లు మీటింగ్లో కూడా ఆయన అధికారులందరినీ పిలిచినప్పుడు అన్నారు, ఎందుకు మీరు చేయలేదు, నేను చెప్పాను, వాగ్దానం చేశాను రైతులకు. రైతులకు ఎంత ఇచ్చినా ఎంత చేసినా ఇంకా చేయాల్సి వస్తుందండి. మరి మరి ఆయనదే, మరి ఆయన మాట వినట్లేదు కదా, ముఖ్యమంత్రి గారి మాట వాళ్ళు వినట్లేదని అర్థం కాదు. మరి ముఖ్యమంత్రి గారు సమర్థత కోల్పోయారా, లేదంటే ఆయన మాట వినట్లేదా, ఆయన మంత్రులే వినట్లేదు. ఒక మంత్రి ఏమో సెక్యూరిటీని వెనక పంపించేస్తారు, ఒక మంత్రిని ఏమో పిలవరు, ఆయనకేమో కోపగించి వెళ్ళిపోతారు, ఇంకొక మంత్రి ఇంకొక మంత్రి మీద ఆరోపణలు. సో ప్రభుత్వంలో బడ్జెట్ విషయంలో ఎలా ఉన్నా కానీ ప్రభుత్వం పనితీరు సరిగ్గా అస్తవ్యస్తంగా ఉన్నది. అందుకనే కదా డ్వాక్రా మహిళలకి నిజంగా న్యాయం చేసినట్లయితే మళ్ళీ 10,000 రూపాయల పసుపు కుంకుమ ద్వారా ఎందుకు ఇస్తారు, అద్భుతంగా పరిపాలన జరుగుంటే రైతులకు అద్భుతంగా సంతోషంగా ఉంటే కనుక రైతులంతా మళ్ళీ ఈ రైతు పథకాన్ని ఎందుకు పట్టుకొచ్చి పెడతారు. సో అలాగా అన్ని ఎక్కడ చూసినా సరే ఈ ప్రభుత్వము వినిపిస్తున్న ఒక కామన్ కామెంట్ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నది ఏంటి అంటే, పాత సారథి గారు ఇప్పుడు మాట్లాడినా లేకపోతే నిన్న ఇంకా ఇతర పార్టీల నాయకులు మాట్లాడినా, మేము ప్రజా సంకల్ప యాత్రలో ఏవైతే నవరత్నాలు ఒక నిరుద్యోగ భృతి మినహాయిస్తే మిగతా అన్నీ కూడా పెన్షన్లు కానీ లేకపోతే కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం కానీ మూలనిధి ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ లేకుండా జీవోలు ఇచ్చారు. అదేనండి అదేనండి, అంటే మూలనిధి విడివిడిగా చెప్పలేదు కానీ 3,000 కోట్ల రూపాయలు ఈ కార్పొరేషన్ కని పెట్టారు, అందులో ఏ కార్పొరేషన్ ఎంత అనేది చెప్పలేదు. తప్పండి తప్పని. వెంకటకృష్ణ గారు జీవో ఇచ్చినప్పుడు ఆ జీవోలో కార్పొరేషన్ కి ఎంత మూలనిధి పెడతామని జీవోలో ఇప్పుడు ఇల్లు చెప్పరా? అదే నేను అనేది అది. అయితే ఇక్కడ మమ్మల్ని కాపీ కొట్టారు అనేది వాళ్ళ క్లెయిమ్. నేనేమంటాను, కాదు కాదు తులసిరెడ్డి గారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ ఇక్కడ ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా, దయచేసి కొంచెం దీనికి రండి. దయచేసి మీరు మీ మైండ్ లో ఏముందో నాకు తెలియదు, అయినా కూడా మై రిక్వెస్ట్ ఇక్కడ ఏమన్నారు, ఇది మొత్తం మా కాపీ బడ్జెట్ ఇది మేము పెడదాం అనుకున్నాం అన్నారు. కానీ మీరు బాగా గమనిస్తే మీ పక్కన కూర్చున్న హైదరాబాద్ లో కూర్చున్న శ్రీనివాసరావు గారు కానీ మీరు కానీ లేకపోతే విశ్లేషకులు చాలా మంది కానీ అందరూ మాట్లాడింది, అన్ని పార్టీలు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. నాకు గుర్తున్నంత వరకు ఒంగోలు జిల్లా యాత్ర ఒంగోలు జిల్లా దాటే నాటికే
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే 600,00,000 కోట్లు కావాలి అన్నారు. అందరూ చేసిన విమర్శ ఇది. ఒకవేళ ఇది కాపీ బడ్జెట్ అయితే 200,00,000 కోట్లే ఈ బడ్జెట్, మరి ఎలా సరిపోతుంది? తులసిరెడ్డి గారు మీ వివరణ ఇక్కడ, ఎందుకంటే ఈ విమర్శ మీరు కూడా చేశారు. నేను చేసిన విమర్శ కూడా చెప్తాను. ఇక్కడ జగన్ నవరత్న పథకాలు ఏమి? ఒకటి వైఎస్ఆర్ భరోసా, రెండోది వైఎస్ఆర్ ఆసరా, మూడోది ఓల్డేజ్ పెన్షన్, నాలుగోది అందరికీ ఇల్లు, ఐదోది అమ్మఒడి, ఆరు ఫీజు రియంబర్స్మెంటు, 7 ఆరోగ్యశ్రీ, 8 జలయజ్ఞము, 9 దశల వారీగా మద్యపాన నిషేధం. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి నవరత్న పథకాలు. దీంట్లో ఒక అమ్మ ఒడి తప్ప మిగతా అన్నీ కూడా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలే, కొంచెం హెచ్చు తగ్గులతో అమౌంట్ కాడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను వచ్చేసేసి అమ్మను మమ్మీ అన్నట్లు, నాన్నను డాడీ అన్నట్లు, వేరుశనగ విత్తనాలను ఇండియా బాదం అన్నట్లు మా పథకాలను వాళ్ళు కాపీ కొట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? మా పథకాలను వీళ్ళు కాపీ కొట్టారని చెప్తున్నారు. అంటే మా ఒరిజినల్ కాపీలను వీళ్ళు కాపీ కొట్టారు, వీళ్ళ కాపీని వాళ్ళు కాపీ కొట్టారు. ఇది ఓవరాల్ గా వచ్చేసి ఇప్పుడు ఇవన్నీ దీంట్లో అన్ని వచ్చేసి రెండు ప్లేస్ మధ్య అయిపోయినాయి, నాది అయిపోయినాయి. ఇవన్నీ 2000 నేను చెప్పాను, అమ్మ ఒడి తప్ప మిగతా 8 కూడా 2004 నుంచి 2014 వరకు అన్ని అమలు చేసిన పథకాలే. కాబట్టి ఇది దాని గురించి. ఇక రెండవది వచ్చేసి ఇక్కడ ఈ బడ్జెట్ను చూసినప్పుడు, అప్పులు చూసినప్పుడు నాకు సామెత జ్ఞాపకం వస్తుంది, ఎద్దును చూస్తే ముద్దొస్తుంది, ఈడ్పు చూస్తే ఏడుపు వస్తుంది అని చెప్పేసి. అంటే ఎద్దు చూసినప్పుడు బ్రహ్మాండంగా ఉందని అనిపిస్తుందంట, ఆ ఈడ్చే చూస్తే కనుక ఏం దాంట్లో పసం ఉండదంట. ఎద్దును చూస్తే ముద్దు వస్తుంది, ఈడ్పును చూస్తే ఏడుపు వస్తుందని. ఈ యొక్క బడ్జెట్ను చూస్తే అబ్బా 226,177 కోట్లు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ మరొక పక్క అప్పులు చూస్తే ఈ యొక్క 249,435 కోట్లకు మళ్ళీ 44,000 కోట్లు యాడ్. ఇది అప్పులు వచ్చేసి 58 సంవత్సరాలలో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు మన వాటాగా వచ్చిన అప్పు వచ్చేసి 96,000 కోట్లు, అంటే 100,00,000 కోట్లు అనుకున్నాం. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ముఖ్యమంత్రి చేసిన అప్పు అదనంగా 149,435 కోట్లు. అంటే మళ్ళా ఇప్పుడు అంటే గవర్నమెంట్ చెప్పేది కరెక్టో నాకు తెలియదు. రాష్ట్ర విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగలు పడిన అప్పు 143,000 కోట్లు, ఇప్పుడు చెప్పింది 20,000 కోట్లు. అప్పు చేసింది మీరు తెలుసుకోండి, 96,000 కోట్లే ఆడికి నేను 100,00,000 అని చెప్పాను. కాబట్టి ఈ అప్పు చూసినప్పుడు వచ్చేసి భయమేస్తుంది. వచ్చేసి ఇప్పుడు జనరల్ గా మనం వచ్చేసి, నేనే ఉన్నాను హైదరాబాద్ లో 100,00,000 రూపాయలు అప్పు తీసుకుని పోతా, మా భార్యకు మా బిడ్డలకు తెలియదు. నేను కడపకు పోయేటప్పుడు మధ్యలో 20,000 జల్సా చేసేసి మిగతా 80,000 ఇసే వాళ్ళకి ఏదో ఇచ్చేసి అబ్బా సంతోషపడతారు. కాబట్టి ఆ విధంగా తర్వాత వచ్చేసి సంవత్సరం తర్వాత అప్పు వడ్డీ కట్టేటప్పుడు అప్పుడు తెలుస్తుంది ఓవరాల్ గా పరిస్థితి. ఇంకా రైతుకే సంబంధించి ఇప్పుడు అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు చిన్న పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు, రైతు రుణమాఫీ పథకాన్ని ఇంకా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి, ఇంకా 9,002 ఇన్స్టాల్మెంట్ అట్టే పెండింగ్ లో ఉంది. ఇది ఇంకా దీని గురించి పరిష్కరించకుండానే అన్నదాత సుఖీభావ అని చెప్పేసి దీనికే గతి లేనప్పుడు దానికి ఏం గతి ఉంటుందో బడ్జెట్ లో పెట్టేంత మాత్రాన దానికి వచ్చేసి గ్యారంటీ ఏం లేదు. రైట్ సారథి గారు, మీరేమో కాపీ బడ్జెట్ అంటున్నారు, మీరేమో కాపీ బడ్జెట్ అంటున్నారు. ఈ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన హామీలన్నీ చేయాలంటే 600,00,000 కోట్లు కావాలి, 700,00,000 కోట్లు కావాలని అందరూ విమర్శించిన వాళ్ళే, పార్టీలున్నో విశ్లేషకులుగా వచ్చే వాళ్ళు అందరూ. అది కాపీ బడ్జెట్ అయితే మరి ఇక్కడ బడ్జెట్ ఆ రేంజ్ లో లేదు. మరి అదే నేను చెప్పేది ఏంటంటే, ఇందాక తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాపీ కొట్టేశారు అని అంటున్నారు. అవును, తులసిరెడ్డి గారు మీరు మనందరం కూడా ఇతర కాంగ్రెస్ రాష్ట్రాల్లో కూడా వెళ్దాము, ఈ పథకాలు ఎంతవరకు అమలవుతున్నాయి, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఎంతవరకు అమలవుతున్నాయో ఇతర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో కూడా చూస్తే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పథకం అని అనుకోవచ్చు. కానీ ఇది రాజశేఖర రెడ్డి గారి పథకం. మీరు రాజశేఖర రెడ్డి గారి ఫోటోను కూడా వేసుకునే పరిస్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు.
కాబట్టి రాజశేఖర్ గారిని వదులుకున్నప్పుడు రాజశేఖర్ గారు ఇచ్చిన పథకాలను మీరు ఎట్లా మావని అంటారు మీరు? సో అదొకటి మీరు కరెక్ట్ చేసుకోవాలి తులసిరెడ్డి గారు. ఒకవేళ ఈ ఆరోగ్యశ్రీ కానీ దేశమంతా కూడా ఇస్తే మనం ఆరోగ్యశ్రీ ఎక్కడ లేదులేండి. ఆరోగ్యశ్రీ కొత్తగా మనం మన రాష్ట్రంలో పెట్టాం, సో దాన్ని పక్కన పెట్టుదాం. మేము అనేది ఏంటంటే ఇప్పుడు మీ బడ్జెట్ మొత్తం కూడా అబద్ధాల పుట్ట. లేదు లేదులేండి, 1,95,000 కోట్లు ఇందాక బ్రీఫ్ గా కాదు తప్పకుండా. మన సాంబశివరావు గారు 100 రూపాయలు ఉంది, 120 రూపాయలు వస్తాయి అని చెప్పేసి ముందుకెళ్తాము, అంతేగాని 100 రూపాయలతోనే మన జీవితం గడపం కదా అన్నారు. వాస్తవమే, కానీ మనకి ఎంత వస్తుందని దాని మీద ఒక నిబద్ధతో కూడుకున్న ఎస్టిమేషన్స్ లేకపోతే ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు అప్పులు ఊబిలోకి కూరిగిపోతాం మనం. అందుకే నేను అనేది ఏంటంటే 1,95,901,950 కోట్లు 2017-18 వచ్చిందండి. ఈ 50,000 కోట్ల రూపాయలు అప్పు అని చెప్పేసి కొటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, ఏది గ్రాంటీ నేడు కేవలం 24,000 కోట్లు వచ్చింది. ఆ విధంగా తీస్తే 2018-19 మైనస్ రెవెన్యూ రిసీప్ట్స్, 17-18 కంపేర్ చేస్తే 18-19 తగ్గింది, ఒక 20,000 కోట్లు తగ్గిపోయింది మనకి. తగ్గిపోయినప్పుడు ఇప్పుడు ఎంత ఎస్టిమేషన్ చూపిస్తున్నారు? దాదాపు 50,000 కోట్లు అదనంగా వస్తుందని చూపిస్తే అది అది మోసం కాదని అడుగుతున్నాను నేను. తర్వాత మీరనేది మీరు చెప్పింది మేము చేస్తే తప్ప అంటున్నారు. ఒక పని చేయండి సాంబశివరావు గారు, అసలు ఇంకా కొన్ని రోజులు ఆగితే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక మా పార్టీ యొక్క మేనిఫెస్టో, ఫుల్ మేనిఫెస్టో పెడతాం, దాన్ని పూర్తి కాపీ కొట్టండి. తప్పేముంది దాంట్లో? మేము 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి కవర్ పేజీ మార్చి చేసుకుంటాం. అంతే, కవర్లు మార్చేసుకోండి, ఇంకెందుకు దాంట్లో తప్పేముంది? తప్పేముంది? మేము 2,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల క్రితం పెట్టాం. మీరు మీరు అలా మాట్లాడకుండా పోతే ఏది మీరు కనుక్కున్నది కాదు, నేను కనుక్కున్నది కాదు, అవి కొనసాగుతూ వస్తున్నటువంటి ఆలోచనలు ఆలోచనలు అండి. మీరు అనుకున్న ఆరోగ్యశ్రీ అంతకు ముందే ఉంది, ప్రభుత్వ ఆసుపత్రులు అంతకు ముందే ఉన్నాయి, బ్రిటిష్ కాలంలో ఉన్నాయి, అంతకు ముందు ఉన్నాయి. దానికంటే ముందు ఎన్టీ రామారావు గారు ఇచ్చారు కదా 30 రూపాయలు ఇన్వాల్వ్ చేసేలాగా వెళ్తూ ఉంటారు. రైట్, శ్రీనివాసరావు గారు, మీరు ఎన్నికల కోసమే ఇచ్చారని ఎందుకు అంటున్నారంటే ఎన్నికల కోసమే ఇచ్చారు సార్, అందులో డౌట్ ఏం లేదు. మీ నవరత్నాలు కూడా ఎన్నికల కోసమే, ఎన్నికల కోసమే ఇచ్చారు. నేను ఇది ఎన్నికల బడ్జెట్, ఎన్నికల కోసమే ఇచ్చారు. ఎన్నికల బడ్జెట్ అని డౌట్ ఏ ఉంది అందులో? దాన్ని మీరు ఎన్నికల కోసం సార్, సార్ ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఎన్నికల జరిగే కార్యక్రమం దానికి ముందు గానీ దాని తర్వాత గానీ ప్రజలే ఉంటారు సార్. ఎన్నికల ఎన్నికలైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టండి. ఈ లాస్ట్ 2 నెలల్లో ఇచ్చేసేసి మేము ఏదో ఇచ్చాము గారు, ఇది ఎన్నికల బడ్జెట్ అనుకుంటే ఈ డిబేట్ గురించి, ఈ డిబేట్ ఎక్కర్లేదు. ఇది ఎన్నికల బడ్జెట్ కాదండి, కాదు కాదు, మీరు అన్నది కరెక్టే కాదు. ఇది మీరు అన్నది కరెక్టే అంటున్నా నేను, మీరు అర్థం చేసుకోవట్లా. ఎస్, మీరు అన్నది కరెక్టే. 2,000 రూపాయల బడ్జెట్ 2 సంవత్సరాల నుంచి ఎందుకు ఇవ్వలేదు? ఈ డ్వాక్రా కాదండి, ఒక నిమిషం, 10,000 రూపాయలు ఇస్తానికి డ్వాక్రా మహిళలకి 5 సంవత్సరాలు తీసుకున్న ముఖ్యమంత్రి గారు 2 నెలల్లో 10,000 రూపాయలు ఇస్తానంటే ఏమిటి దీంట్లో అని చెప్పేసి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు అంతే కదా. అప్పుడు ఇవ్వలేదు కాబట్టి కూడా పోస్టల్ ఇస్తారు, రేపు ఇస్తారు. పాదసాది గారు పోస్టల్ చెక్లు ఇచ్చారు సార్. పాదసాది గారు, మా మాట కూడా ఒక మాట వినండి, మా మాట కూడా ఆలకించండి. రైట్, మీరు అన్నది కరెక్ట్, 3 ఏళ్ల నాటి ఇస్తానన్నది ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇస్తున్నారు, కరెక్ట్. అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వద్దు అని అనగలరా? ఎవరైనా అనగలరా? నేను అనలేరు కదా. మీరు దానికోసం బడ్జెట్ అని ఉండాలి కదా. నేను దానికోసం బడ్జెట్ లేదు కదా ఇక్కడ. అది అడగండి. 50,000 గత సంవత్సరం కంటే 50,000 కోట్లు తక్కువ ఉన్నప్పుడు రిసీప్ట్స్ మీరు ఏ విధంగా ఇస్తారు సార్? బడ్జెట్ లోటు, రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు, 50,000 కోట్లు తప్పుంది. ఏ ప్రభుత్వం మిగులు బడ్జెట్ పెట్టిన దాఖలాలు చాలా తక్కువ అండి. లోటు బడ్జెట్ లేకుండా మీరు మంత్రిగా పనిచేశారు. దయచేసి మీరు మంత్రిగా పనిచేసి మా భావాన్ని మీరు అర్థం చేసుకోండి అని అడుగుతున్నాను నేను. మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్ అని మాట్లాడతలా. మీరిచ్చిన లెక్కల్లో 2,25,000 కోట్ల ఆదాయం ఉంటుంది అన్నారు, కానీ మీరిచ్చిన లెక్కల ప్రకారమే
దాదాపు 50,000 కోట్ల రూపాయలు తక్కువ ఉంటుంది. దయచేసి దయచేసి 50,000 కోట్లు గత సంవత్సరం కంటే తక్కువ ఉంది. తక్కువ ఉంటే మీరు ఏ విధంగా చేస్తారు? అది మాకు కావాలి. మీరు మళ్ళీ మోసం చేయబోతున్నారు. మేము చెప్పేది ఏంటంటే, గత ఎన్నికల్లో రైతులకి డ్వాక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తారన్న చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి చేశాం కదా, ఇంత సమర్థవంతంగా లాజికల్ గా మిత్రాగారు ఒక్క నిమిషం ఆగండి. ఇంత సమర్థవంతంగా ఇంత లాజికల్ గా మాట్లాడగలిగే అనుభవం ఉన్న పాదసారథి గారు, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నీ నా దగ్గర చేయడం కంటే అసెంబ్లీలో చేయడం అయితే ఆ ప్రభుత్వం నిలదీసినట్టుండేది. అది జరగట్లే. కనీసం ఇప్పుడన్నా వస్తుంది ప్రభుత్వం దృష్టికి, నా ద్వారా వెళ్తుంది ప్రభుత్వాన్ని ప్రభుత్వం దృష్టికి చూద్దాం అదేంటో. రైట్, శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు గారు రైట్ రైట్ అండి, అది కాదు పార్సారి గారు ఒక నిమిషం టైం ఇవ్వండి. ఇప్పుడు వాస్తవాల అంచనాల ఆధారంగా బడ్జెట్ ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకుంది అదే, 100 రూపాయలు ఉంటే మీరు లాస్ట్ టైం 100 రూపాయలు వస్తాయని అంచనా వేసుకుంటే సార్, అది దయచేసి మీకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఆర్థిక మేధావుల్లాగా మాట్లాడితే కామన్ మ్యాన్ కి అర్థం కాదండి. ఎంతసేపు లోటు బడ్జెట్, ఏ లోటు బడ్జెట్ అండి? ఏపీకి అర్హత లేదు. ఏ బడ్జెట్ సార్? ఎక్కడ చేస్తారు? ఎత్తుకొస్తారా డబ్బులు? ఏపీకి అర్హత లేదు, ఏపీకి అర్హత లేదు అని ఒక వినండి, వినండి ఒక మాట వినండి, ఒక మాట వినండి సార్, ఒక మాట వినండి. ఇప్పుడు అప్పులు చేసుకుని, అరే వినండి సార్, ఒక మాట వినండి సార్, ఇవ్వని వాడిని నిలదీసే స్తోమత స్థాయి మనకు లేదు. వీడు అప్పు చేస్తాడా, అడుక్కొస్తాడా, ఇది మాత్రమే మనకు కావాలి. ఎక్కడ తెస్తావు, ఎక్కడ తెస్తావు, అడుక్కొస్తావా, దోచుకొస్తావా, ఇది మాత్రం మనం అడుగుతున్నాం. కానీ కాదండి, ఇది మాత్రం అడుగుతున్నాం కానీ ఇవ్వని వాడి గురించి అడిగే ఇవ్వని వాడి గురించి ప్రస్తావన లేదు. ఇక్కడ మీరు చెప్పినంత మాత్రం మేము ఊరుకోం. మీరు అట్లా మాట్లాడడం తప్పది. ఏ మాట, ఏ మాట్లాడడం తప్పండి, ఏ మాట్లాడడం తప్పు? ఏ మాట, ఈ నిలదీసే కార్యక్రమాలు ఎక్కడ జరగాలి? ఈ నిలదీసే కార్యక్రమాలు ఎక్కడ జరగాలి? ఎక్కడ జరగాలి నిలదీసే కార్యక్రమాలు? సమాధానం చెప్పమని అడుగుతున్నా. కానీ మీరు చట్టసభల్లో, చట్టసభల్లో జరగాల్సిన కార్యక్రమాలు కుదరదు. పాదసారథి గారు ఎక్కడ నుంచి చెప్పాల్సింది? మీరు అవసరం వాళ్ళ మాట లేకుండా కాంగ్రెస్ పార్టీ అడగలేక, పాదసారథి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లేరు, మన లోక్సత్తా లేదు, అందుకే మీరే మాట్లాడారు. వారికి టైం ఇవ్వండి, పొడిగిస్తాను. మీరు 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 అవతల వాళ్ళది వినడంలా మీరు చెప్పమాట. శ్రీనివాసరావు గారు మీ ఆరాటం నాకు అర్థమైంది. కొంచెం ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. పాదసారి గారు మీరు చెప్పిందంతా కరెక్టే, 100% మీతో నేను కూడా ఏకీభవిస్తున్నా. కాకపోతే కాంగ్రెస్ పార్టీ సభలో లేదు కాబట్టి అడగకూడదా అంటే అడగొచ్చు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఇద్దరికీ అధికారం ఇచ్చారు, ఒకటి తెలుగుదేశం పార్టీకి పాలించమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రశ్నించమని. మీరు ఏదో వేరే కారణాల వల్ల మీరు బాయ్కాట్ చేశారు, బయట ప్రశ్నిస్తున్నారు. ఇవాళ సభలో నిలదీయాల్సింది ఎవరు? ఇక్కడ నుంచి ప్రశ్నలు అక్కడికి వెళ్ళాలి. వాళ్ళు స్పందిస్తారో లేదో తెలీదు. వినండి 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 సార్ వినండి, దయచేసి వినండి. మీరు ప్రశ్న, మీ ప్రశ్నలు బయట వేసే ప్రశ్నకి ఇస్తాను సార్, మిమ్మల్నే చెబుతాను, మీకే ఇస్తాను. మీరు బయట నా చర్చలో వేసే ప్రశ్నలకి ప్రభుత్వం స్పందిస్తుందో లేదో తెలియదు. మీరు మీరు ఇద్దరు అసెంబ్లీలో ఉన్నప్పుడే కత్తులు కర్రలు ఒకటే తక్కువ, అక్కడ అన్నీ వినిపించాయి బూతులతో సహా. ఇంకా నేను ఆ పదాలని ఉచ్చరిస్తే కొంచెం బాధాకరంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో వచ్చిన ఈ బడ్జెట్ ఒక ఎత్తు అయితే, ఇవాళ ఈ వేస్తున్న ప్రశ్నలన్నీ ప్రభుత్వం దాకా వెళతాయి, అక్కడ నోట్ చేస్తారు, మానిటరింగ్ కమిటీ ఉంటుంది. కానీ వాళ్ళు సమాధానం ఇస్తారో లేదో ఎవరికి తెలుస్తుంది సార్? అది కదా మీరు ఆలోచించాల్సింది. నేను అడుగుతున్నది అది, బ్రీఫ్ గా చెప్పండి, 1 మినిట్ లో చెప్పండి ప్లీజ్. నేను అనేది ప్లీజ్,
బ్రీఫ్ మీరు అన్నట్లు ఇద్దరికి అధికారం ఇచ్చారు, ఇద్దరికి కూడా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయమని ఇచ్చారు. అంతేగాని రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ పరిపాలన చేయమని చెప్పేసి ఏ ప్రజలు కూడా ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి ఇవ్వరు. ఆ అసెంబ్లీలో రాజ్యాంగానికి నిస్సిగ్గుగా తూట్లు పొడవబడుతున్నాయి కాబట్టి మేము దాన్ని బహిష్కరించాము, అది ఒకటి. తర్వాత మా కన్సర్న్ ఏంటంటే మీరు గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే మోసం చేశారో అది చేస్తారు, 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా సంతృప్తికరంగా అమలు చేయలేదో, ఈరోజు కూడా మళ్ళీ అటువంటి నాటకానికి తెరదీస్తున్నారు, మోసపూరిత నాటకానికి తెరతీస్తున్నారని చెప్పేసి ప్రజలకు తెలియజేయటం చెప్పేసి ఓట్లు వేయించుకొని మోసం చేస్తారని చెప్పేసి ప్రజలకు తెలియజేయటం మీ మాట ప్రజలు విని కన్విన్స్ అయితే వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. రైట్, శ్రీనివాసరావు గారు ఇప్పుడు చెప్పండి, నేను అనేది ఒకటే, మనకున్న ఆర్థిక పరిజ్ఞానం మేరకు ఇక్కడ లోటు బడ్జెట్ ఆ బడ్జెట్ ఈ బడ్జెట్ అని మాట్లాడితే జనానికి అర్థం కాదండి, జనానికి అర్థం కాదు. ఇక్కడ కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ చేశారు, గతంలో రుణమాఫీ చేశారు, 3 వాయిదాలే చెల్లించారు, 2 వాయిదాలు ఇవ్వలేదు. వాటి గురించే చెప్తాను వెంకటేశ్వర్ కాబట్టి వాటి గురించే చెప్తాను సూటిగా. ఒకటి ఒక నిమిషమే మీరు, నేను సూటిగా 5 క్రితం ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలైనయో ప్రజలు చూస్తా ఉన్నారు. ఉదాహరణకి ఇందాక చెప్పారు రుణమాఫీ ఫస్ట్ ఇయర్ జరగాల్సింది, 5 ఇంకా 3 దఫాలైనా ఇంకా 2 దఫాలు కాల. నిరుద్యోగ వృత్తి 5 అయిపోయి ఆఖరి 3 నెలల్లో ఇస్తాను మొదలు పెట్టారు. ఆ 4.5 సంవత్సరం విద్యార్థులు లేకపోతే నిరుద్యోగులు ఎట్లా ఉన్నారో అందరికీ తెలుసు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే 7-10 రోజుల్లోనే ఎమ్మెల్సీ ఒక్క నిమిషం ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు తెలంగాణలో మనం చూసాం కృష్ణ గారు, ఆల్రెడీ అమలవుతున్న పథకాలు కూడా బతుకమ్మ చీరలు ఆపేసి మీరు ఇవ్వడానికి వీల్లేదు, తర్వాత వచ్చిన ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ప్రకటించిన 10 రోజుల్లో ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఎన్నికల కోడ్, నేనంటే కాదు ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్తా ఉన్నా. ఇది చేయాల్సిన పని లేదని ఉంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉంటే, ఇప్పుడు రైతు మీరు అన్నదాత సుఖీభావ ఉన్నారు, నాకు తెలిసి అది సాధ్యం కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే 10 రోజుల్లో మీకు నోటిఫికేషన్ ఒక నోటిఫికేషన్ ఉంది, ఫిబ్రవరి నెలకి పార్లమెంట్ ఎలక్షన్, పక్షపాతంతో వ్యవహరించి ఎన్నికల సంఘాలకి సలహాలు ఇవ్వకండి. ఎన్నికల కమిషన్ లాగి ఓట్లు కల్లంతని సారీ చెప్తే సరిపోతుందా? తప్పు అందరికన్నా అలాంటి ఎన్నికల కమిషన్ ఈ పథకాలు అమలు కావాల్సిందే, అమలు అయ్యేదాకా ప్రభుత్వం మీరు మీరు అంటే ప్రాక్టికల్ గా మాట్లాడండి శ్రీనివాస్ గారు. ఇచ్చిన హామీలు కావాల్సి మనం సలహాలు ఇవ్వ అవసరం లేదు. నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను, చెప్తున్నారు ప్రకటించిన ప్రాక్టికల్ గా జరగబోయే చెప్తున్నాను. కోర్టు చేసి మరీ చెప్తున్నారు చేద్దాం మనం, అంతవరకే ప్రభుత్వం వెంట పడాల్సిందే, అమలు అవ్వాల్సిందే అంతవరకే. సార్ శ్రీనివాసరావు గారు మాట్లాడేదంట కానీ పార్థసారథి గారు మాట్లాడేదంట కానీ ఏముందంటే, ముందు శ్రీనివాస గారిది నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. ఆయన ఏమంటారంటే ఇది అమలు కాదు, సాధ్యం కాదు అంటారు. మేమేమంటామంటే ఒక అప్రోచ్ తీసుకుని మనం ప్రయత్నం చేద్దాము, ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి ఇద్దాం. 100% చేయగలమా లేదా అనేది ఉన్న పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఏ ప్రభుత్వానికైనా ఇది నిజం. కాబట్టి రైతులకు రుణమాఫీ ఇవ్వలేము అనే దానికంటే మనం కనీసం ఇదిగో 24,000 కోట్ల వరకు మేము తీసుకురాగలగటం అనే దాన్ని ఆయన అభినందించాల్సింది పోయి, మీరు అన్నారు కాబట్టి సగమే చేశారు కాబట్టి అది తప్పు అంటున్నాడు. అసలు చేయలేను అని ఎత్తేసిన వాళ్ళని ఈ గవర్నమెంట్ అయినా అంతకు ముందు గవర్నమెంట్ అయినా ఆసియాను ముందుకు తీసుకొచ్చినప్పుడు, ఒక పథకాన్ని ముందుకు తీసుకొచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారి అయన్ని కుదరదు. ఈ స్కీమ్స్ అన్ని మేము పెట్టాము మా ఆలోచనలని మీరు అన్నారు, ఇవాళ డబ్బులు లేవని మీరు అన్నారు, మీకు అవకాశం రాదు కానీ ఒకవేళ వచ్చిందని అనుకుందాం 1st మీరు ఎట్లా చేస్తారండి ఇవన్నీ? ఇవన్నీ ఎట్ట చేస్తారు మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి చెప్పండి నాకు, 6 లక్షల కోట్ల రూపాయలు మీకు బ్యాంక్ అకౌంట్లో ఎవడేశాడు 1st
మేము చేస్తున్నది ఏమో మీరు అబ్జెక్షన్ అంటున్నారు, గాలి మాటలు అంటున్నారు. ప్రయత్నం చేసి 100 మందికి ఇవ్వాలనుకుంటే 95 మంది వీఆర్ హ్యాపీ. మీరు ఎట్లా చేస్తారు చెప్పండి, మీకు డే వన్ మీకు ప్రింటింగ్ మెషిన్ ఉందా? మీ డబ్బులు ఏమైనా కాంట్రిబ్యూట్ చేయబోతున్నారా? కాదు కదా గవర్నమెంట్ గారు, ఇప్పటి వరకు మీరు చేసిన విమర్శలు ఎంత లాజికల్ విమర్శలు, లాజికల్ క్వశ్చన్. ఒకవేళ ఇప్పుడు డబ్బులు లేవు కదా ఎలా చేస్తారని మీరు అడుగుతున్నారు కదా వీటికి, మరి 6 లక్షల 7 లక్షల కోట్ల విలువైన హామీలు ఇచ్చారు జగన్ అని విమర్శలు ఎదుర్కొన్న హామీలు అమలు అవ్వాలంటే మరి మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీకేమి కేంద్ర ప్రభుత్వం విస్తరివిడిగా అయితే ఇచ్చే అవకాశం లేదు. జూన్ లో ఎలా తెస్తారో చెప్పండి, ఎలా పనిచేస్తారో జూన్ లో చెప్పండి. నేను చెప్పే ఎట్లా పనిచేస్తా చెప్తా వినండి సార్. మీరు మీరు ఇప్పుడు మీరు చేస్తున్న దుబారా కానివ్వండి, మీరు చేస్తున్న అవినీతి ఇప్పుడు ఉదాహరణకి అది 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 100 కోట్లు ఉందండి. మేము చేస్తున్న దుబారా పార్థసారథి గారు ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్, అవి మీరు తెలివిగా ఆన్సర్ చేయాలి. వ్యంగ్యంగా కాదు, వ్యంగ్యంగా కాదు, మీరు ఒక ఐడియా చెప్పండి, మంచి ఐడియా. మేము చేస్తున్న దుబారా 100 కోట్లు ఉందా? 100 కోట్లు సహా చెప్తున్నాను, 5 లక్షల కోట్లు సహా చెప్తున్నాను, మీకు 6 లక్షల కోట్లు సహా చెప్తున్నాను. లెక్కలతో సహా చెప్తాను, నేను లెక్కలతో సహా చెప్తాను. చెప్పేది గారు చెప్పేది 35 మందికి 1 కోటి రూపాయలు చెదరపడుక్కి ఇచ్చారండి. 11,000 ఒక నిమిషం వినండి సార్, 11,666 రూపాయలు చెదరపడుక్కి ఇచ్చారు. ఎక్కడన్నా ఈ ప్రపంచంలో ఆ రేటు కన్స్ట్రక్షన్కి ఇచ్చారా? నెంబర్ టూ, మీరు తీసుకొచ్చిన అప్పులకి ఆ క్రియేట్ చేసిన ఆస్తులకి నిష్పత్తి 30% ఉందండి. 150,000 కోట్లు తీసుకొస్తే కేవలం 40,000 కోట్లు మాత్రమే ఆస్తులు క్రియేట్ చేయగలిగారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆస్తులకి అప్పులకి నిష్పత్తి చూస్తే 132 ఉంటే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్తులకి అప్పులకి నిష్పత్తి 32 పడేశారు. అంటే మీరంతా కూడా డబ్బుల్ని దుర్వినియోగం చేసి ఖర్చు పెడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర 100 కోట్లు అప్పయిందని, ఆ రోజున మీ రెవెన్యూ ఎంత, ఆ రోజున మీ బడ్జెట్ ఎంత, అప్పటికి మీకు 100 కోట్లు ప్రజాతీర్పుకు విరుద్ధంగా దుబారాలు మోడీ గారు ఇలాగే చెప్పారు, మోడీ గారు కూడా ఇలాగే చెప్పారు, దుబారా ఉండదు, గాంధీ లాంటి రాజకీయ పార్టీనే కాదు. తులసిరెడ్డి గారు వినండి, తులసిరెడ్డి గారు చెప్పండి, వెంకటకృష్ణ గారు పోయినటువంటి జగన్ పార్టీ గారు ఒక రాజకీయ పార్టీనే కాదు, తులసిరెడ్డి గారు పార్టీ చేసే విమర్శలకు వ్యాలిడిటీ లేదు. దట్ ఇస్ నంబర్ వన్. ఏమన్నారు అర్థం కాల, మళ్ళా చెప్తాను, ప్రజాతీర్పుకు విరుద్ధంగా అసెంబ్లీని బహిష్కరించి ప్రజా సమస్యను చర్చించకుండా పారిపోయిన జగన్ పార్టీ ఒక రాజకీయ పార్టీనే కాదు, ఆ పార్టీ చేసిన విమర్శలకు వ్యాలిడిటీ లేదు. దట్ ఇస్ నంబర్ వన్. రెండవది వచ్చేసి తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక హైకోర్టు, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక బడ్జెట్, ఈ బడ్జెట్ కూడా పెద్ద చెప్పుకోదగ్గ ప్రాముఖ్యత లేదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు అండ్ కటా శ్రీనివాసరావు గారు. రఘురామ్ గారు, లాస్ట్లో ఒక పాయింట్ తీసుకుందాం అనుకున్నాం మీది, కాకపోతే మంచి పాయింట్ అది. ఏపీకి రుణం తీసుకునే అర్హత లేదని మీ కేంద్ర మంత్రి చెప్పాడు లోక్సభలో.
పార్లమెంట్లో ఇక అది కూడా లేకుండా చేయండి ఇక, ఎందుకంటే ఈ రాష్ట్రం ఈ మాత్రం కూడా ఉండొద్దు ఇక, అప్పు తెచ్చుకునే అవకాశం కూడా లేకుండా చేయండి. ఇక్కడ అందరం కలిసి దండలేస్తాం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర దాని మీద మాట్లాడే అధికంగా ఈ ప్రభుత్వానికి దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితులు చెప్పండి, కూడా 3,000 కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ప్రభుత్వం. ఇది ఇవాళ డిబేట్ మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.